చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నారు. చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టర్ స్పీచ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టర్ స్పీచ్ అని కూడా అంటారు. చూడండి, అసలు డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? చూడండి, ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్కి అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉందండి. డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి ఇంగ్లీష్లో చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకనంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడగలుగుతున్నాడనంటే అతనికి ఖచ్చితంగా డైరెక్ట్ స్పీచ్లో అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మాట్లాడడమో తెలిస్తేనే ఆ వ్యక్తి చాలా బాగా మాట్లాడగలడండి. ఒకవేళ ఆ వ్యక్తికి డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మాట్లాడడమో తెలియకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడలేడండి. అసలు ఇంగ్లీష్లో ఆ వ్యక్తి బాగా మాట్లాడలేడు. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి ఉన్న ప్రాధాన్యత అటువంటిది. కాబట్టి అసలు డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్తో కూడా చాలా బాగా వివరిస్తాను, కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడైనా, ఎప్పుడైనా కానీ డైరెక్ట్ స్పీచ్లో వచ్చిన పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు ఖచ్చితంగా పదం అనేది మారిపోతుందండి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పదం అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏ పదమైనా కానివ్వండి, ఏ పదం వచ్చినా ఆ పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు ఖచ్చితంగా పదం అనేది మారిపోతుందండి. అది ఎలా మారుతుందా ఎలా అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను, ఎగ్జాంపుల్స్తో మీకు వివరిస్తాను, కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్ అండి. ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్ అండి. ఇటువైపు రాసినవన్నీ డైరెక్ట్ స్పీచ్కి సంబంధించినవి. ఇప్పుడు ఇటువైపు రాసినవన్నీ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినవండి. కాబట్టి చూడండి, డైరెక్ట్ స్పీచ్లో నౌ అనే పదం ఉందండి. ఈ డైరెక్ట్ స్పీచ్లో నౌ అనే పదం ఉంది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు దెన్గా మారుతుందండి, దెన్గా మారుతుంది. ఇలా ఏ పదమైనా కానీ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు ఖచ్చితంగా పదం అనేది మారుతుందండి. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవి. డైరెక్ట్ స్పీచ్లో ఒకవేళ నవ్ కనుక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి దెన్గా మారుతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో జస్ట్ నవ్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి జస్ట్ దెన్గా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఒకవేళ టుడే అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం మాట్లాడేటప్పుడు దట్ డేగా మారుతుంది. అదే డైరెక్ట్ స్పీచ్లో ఎస్టర్డే అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ద ప్రీవియస్ డేగా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్లో టుమారో అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ద నెక్స్ట్ డేగా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఎగో అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి బిఫోర్గా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్లో లాస్ట్ నైట్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ద నైట్ బిఫోర్ అని ఉంటుంది. అదే డైరెక్ట్ స్పీచ్లో టునైట్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దట్ నైట్గా మారుతుంది. అదే డైరెక్ట్ స్పీచ్లో దిస్గా ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దట్గా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్లో హియర్ అని కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి దాన్ని మార్చి చెప్పేటప్పటికీ దేర్గా మారుతుందండి. ఇలా ఏ పదమైనా కానీ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు ఖచ్చితంగా పదం అనేది మారడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా చూడండి, ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఎగ్జాంపుల్ డూడజ్ ఉందండి. డైరెక్ట్ స్పీచ్లో ఎగ్జాంపుల్ డూడజ్ ఉందండి. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి డిడ్గా మారుతుందండి. అంటే ఇదే కాదండి, ఏదన్నా కానివ్వండి, మీరు ఏదన్నా చెప్పండి, విల్లు షెల్లు కుడ్డు వుడ్డు మేమైట్ ఏదన్నా కానివ్వండి, డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి ఖచ్చితంగా పాస్ట్
పాస్ట్ టెన్స్లో ఏ పదం అయితే ఉంటుందో అదే పదాన్ని వాడడం జరుగుతుందండి. అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్లో డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో ఆ హెల్పింగ్ వర్బ్స్ని డైరెక్ట్ స్పీచ్లో ఇప్పుడు ప్రజెంట్లో ఈజ్ ఐఎమ్ అని అంటే ఈజ్ కానీ ఐఎమ్ కానీ ఆర్ కానీ అంటే ఇవి ప్రజెంట్ టెన్స్లో అని చెప్పుకుంటామండి. దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు అవి ఏంటంటే పాస్ట్ టెన్స్లోకి మారిపోవాలండి, పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. అది ఎలా అనంటే ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ చూడండి ఈజ్ ఐఎమ్ ఉందండి, డైరెక్ట్ స్పీచ్లో ఈజ్ ఐఎమ్ ఉంది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి వాజ్గా మార్చాలండి, ఇలా వాజ్గా మారిపోతుంది, అలా మార్చాలి. ఇలా ఏ పదం అన్నా కానివ్వండి, ఈజ్ ఐఎమ్ ఆర్ వాజ్ వర్ విల్ షెల్ కెన్ మే వుడ్ ఏ పదమైనా కానివ్వండి, ఆ పదాన్ని డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి పాస్ట్ టెన్స్లో ఏ పదం అయితే ఉంటుందో అదే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలండి. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పదానికి దానికి అపోజిట్లో ఏ పదం అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో అపోజిట్లో పాస్ట్ టెన్స్లో ఏ పదం అయితే ఉంటుందో అదే పదాన్ని రాయాలి ఇండైరెక్ట్ స్పీచ్లో. సరేనా అండి? ఓకే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు డూ డజ్ ఉందండి, డూ డజ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి డిడిగా మార్చాలి. ఈజ్ ఐఎమ్ ఉందండి, ఈజ్ ఐఎమ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి వాజ్గా మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో ఆర్ ఉందండి, ఈ ఆర్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి వర్గా మార్చాలి. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో వాజ్ వర్ గనక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దీన్ని హ్యాడ్ బిన్గా మార్చాలి. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో విల్ గనక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి వుడ్గా మార్చాలి. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో షెల్ కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి షుడ్గా మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో కెను ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి కుడ్గా మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో మే ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి మైట్గా మార్చాలి. ఒకవేళ చూడండి, ఇప్పటి వరకు విల్ అనంటే దానికి అపోజిట్ పదం వుడు, షెల్ అనంటే దానికి అపోజిట్ పదం షుడ్. అంటే షెల్ అనేది ఫ్యూచర్కి చెప్తాము, షుడ్ అనేది పాస్ట్ టెన్స్లో చెప్తాం, విల్ అనేది ఫ్యూచర్లో చెప్తాం, దానికి పాస్ట్ టెన్స్లో అంటే అపోజిట్ పాస్ట్ టెన్స్ ఏంది, వుడ్ వుడ్గా అని చెప్తాం. ఒకవేళ వుడ్ పాస్ట్ టెన్స్ అండి, అదే పాస్ట్ టెన్స్ పదం, అదే వుడ్ పదం పాస్ట్ డైరెక్ట్ స్పీచ్లో వస్తే మరి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలని మీకు సందేహం ఉండవచ్చు. ఓకే చూడండి, ఒక వుడ్ అనే పదం డైరెక్ట్ స్పీచ్లో కనుక వచ్చినట్లయితే దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు వుడ్ హ్యావ్గా మార్చాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వుడ్ ఉందండి, వుడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఏ పదం అయితే దీన్ని వుడ్ అనేది పాస్ట్ టెన్స్కి వాడడం జరుగుతుందండి. వీలంటేనేమో ఫ్యూచర్కి వాడడం జరుగుతుంది కాబట్టి విల్ వచ్చింది కాబట్టి ఈజీగా విల్కి అపోజిట్ పదం ఏంటి పాస్ట్ టెన్స్లో వుడ్ కాబట్టి వుడ్ను మనం ఈజీగా చెప్పగలుగుతాం. కానీ వుడే డైరెక్ట్ స్పీచ్లో వచ్చినట్లయితే దానికి పాస్ట్ టెన్స్ అదే పాస్ట్ టెన్స్ పదం, ఇంకా దానికి పాస్ట్ టెన్స్ పదం ఏది ఉందని చెప్పేసి మీకు అనుకోవచ్చు. దానికి పాస్ట్ టెన్స్ పదం ఏంటనంటే వుడ్ హ్యావ్ అండి, అంటే వుడ్ పాస్ట్ టెన్సే అండి. దానికి ఇంక మరింత ఇంకా పాస్ట్ టెన్స్లో చెప్పాలి అనంటే వుడ్ హ్యావ్ అండి, దానికి అపోజిట్ వుడ్ హ్యావ్. ఇండైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్లో వుడ్ ఉన్న పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి వుడ్ హ్యావ్గా మార్చాలి. ఒకవేళ షుడ్ ఉందనుకోండి షుడ్ హ్యావ్గా మార్చాలి. ఒకవేళ కుడ్ ఉందనుకోండి కుడ్ హ్యావ్గా మార్చాలి. ఒకవేళ మైట్ ఉందనుకోండి మైట్ హ్యావ్గా మార్చాలి. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ టు కానీ హ్యాష్ టు కానీ ఉన్నట్లయితే దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హ్యాడ్ టుగా మార్చాలండి, హ్యాడ్ టుగా మార్చి చెప్పాలి. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ కానీ హ్యాష్ కానీ ఉందనుకోండి దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హ్యాడ్గా మార్చాలి. ఇప్పుడు చూడండి, హ్యావ్ అనే పదము హ్యాజ్ అనే పదం ఇవి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయండి, ఇవి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నాయి. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హ్యాడ్గా మార్చాలి, ఇలా హ్యాడ్గా మార్చి చెప్పాలి. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ కనుక ఉన్నట్లయితే దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి కూడా హ్యాడ్గానే చెప్పాలండి, ఇంకా దాన్ని ఎటువంటిది కూడా మార్చేటువంటిది లేదు. డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ వచ్చిందంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా హ్యాడ్గానే చెప్పాలి. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ కానీ వచ్చింది అనుకోండి దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హ్యాడ్ బీన్గానే మార్చాలి.
ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసప్పటికి హ్యాడ్ బీన్గానే మార్చాలి. ఓకే, ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో, ఒక డైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ని ఎలా అంటారు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి అదే వ్యక్తిని ఇంకెలా పిలుస్తారు అనేది ఇప్పుడు చూడండి. డైరెక్ట్ స్పీచ్లో ఫస్ట్ పర్సన్ని, అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఎవరండి, ఎవరైతే మాట్లాడుతున్నారో అతడే ఫస్ట్ పర్సన్ అండి. అంటే ఇప్పుడు చూడండి, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నేను చెప్పేది మీరు వింటున్నారు, నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరు సెకండ్ పర్సన్, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను మీకు కాబట్టి నేను ఫస్ట్ పర్సన్ అండి, నేను ఫస్ట్ పర్సన్. కాబట్టి ఫస్ట్ పర్సన్ డైరెక్ట్ స్పీచ్లో ఏమంటారంటే ఐ అంటారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి, ఈ ఫస్ట్ పర్సన్ను డైరెక్ట్ స్పీచ్లో ఐ అని చెప్పేసి అంటారండి. ఈ ఐని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ హీగా మారిపోతుందండి. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హీగా మారిపోతుంది. అది మగవారైతే హీగా మారిపోతుంది, ఆడవారైతేనేమో షీగా మారిపోతుంది. ఒకవేళ ఏదైనా వస్తువు కానీ ఏదైనా జంతువు కానీ అలా ఏదైనా అయినట్లయితే ఖచ్చితంగా ఇట్గా మారిపోతుందండి. ఇలా ఒకవేళ వస్తువు అయిందనుకోండి ఇటుగా మారిపోతుంది. కరెక్ట్గా గుర్తుంచుకోండి ఏంటంటే, ఇందులో ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పే ప్రతి ఒక్క పదం ఇంపార్టెంటే అండి. మీరు ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా మాట్లాడాలి అని అంటే ఇందులో చెప్పే ప్రతి ఒక్క విషయం ఇంపార్టెంటే అండి. కానీ కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, బైహ్యాడ్ చేయండి. ఈ పదాలన్నీ గుర్తుండవు కాబట్టి బైహ్యాడ్ చేయండి, గుర్తుంచుకోవడానికి బైహ్యాడ్ చేయడానికి ఒక బట్టి పట్టడానికి ప్రయత్నించండి. ఓకే చూడండి, ఒకవేళ ఫస్ట్ పర్సన్ ఇందులో డైరెక్ట్ స్పీచ్లో మై అని ఉందనుకోండి, దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి మగవారైతే హీస్గా మారిపోతుంది, ఆడవారైతేనేమో హర్గా మారిపోతుంది. ఏదైనా వస్తువు హర్గా మారిపోతుంది ఆడవాళ్ళైతే, ఏదైనా వస్తువు కానీ అయితే ఇట్స్గా మారిపోతుందండి. అదే ఫస్ట్ పర్సన్ డైరెక్ట్ స్పీచ్లో మై సెల్ఫ్ ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి మగవారైతే హిమ్ సెల్ఫ్, ఆడవారైతే హర్ సెల్ఫ్, ఏదైనా వస్తువు కానీ ఏదైనా అలా అయితే ఇట్ సెల్ఫ్. ఒక ఫస్ట్ పర్సన్కి ఇట్లా ఏదైనా ఇండైరెక్ట్ స్పీచ్లో మీగా ఉందనుకోండి, ఇప్పుడు చూడండి డైరెక్ట్ స్పీచ్లో మీగా ఉంది ఈ పదం, దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి మగవారైతేనేమో హిమ్, ఆడవారైతేనేమో హర్ అంటాం, అదే ఏదైనా వస్తువు అయితేనేమో ఇట్ అని చెప్పేసి అంటామండి. ఇలా డైరెక్ట్ స్పీచ్లో వచ్చిన పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఖచ్చితంగా పదం అనేది మారుతుందండి, పదం అనేది మార్చి చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇందులో ఇప్పుడు మనం చెప్పింది ఫస్ట్ పర్సన్ గురించి, ఇప్పుడు చెప్పేది సెకండ్ పర్సన్ గురించి అండి. అంటే సెకండ్ పర్సన్ అంటే ఎవరండి, మీరు. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి, నేను చెప్పేది మీరు వింటున్నారు కాబట్టి, నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరే సెకండ్ పర్సన్ అండి. ఓకే చూడండి, సెకండ్ పర్సన్లో కనుక డైరెక్ట్ స్పీచ్లో యూ కనుక వచ్చినట్లయితే దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ కూడా హీగానే మారుతుందండి. ఇది కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ముందు ముందు ఎగ్జాంపుల్స్తో క్లారిటీగా అర్థమయ్యేటట్టు వివరిస్తాను కాబట్టి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్ అంటే ఐ వచ్చినా కానీ, డైరెక్ట్ స్పీచ్లో ఐ వచ్చినా కానీ ఇండైరెక్ట్ స్పీచ్లోకి దీన్ని మార్చి చెప్పేటప్పటికీ హీగానే మారిపోతుందండి. మగవారైతే హీగానే మారిపోతుంది, ఆడవారైతే షీగా మారిపోతుంది, ఏదైనా వస్తువు అయితే ఇటుగా మారిపోతుందండి. ఇలానే సేమ్ సెకండ్ పర్సన్లో కూడా చూడండి, ఫస్ట్ పర్సన్కి ఇక్కడ ఐ ఉందండి అంతే, కానీ సెకండ్ పర్సన్కి ఇక్కడ యూ ఒక్కటే తేడా ఉందండి, ఐ యూ ఒక్కటే తేడా ఉంది. ఇందులోకి వచ్చేసరికి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఇక్కడ హీయే ఉందండి, ఇక్కడ హీయే ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ సెకండ్ పర్సన్కి వచ్చేసరికి కూడా హీయే ఉందండి. అంటే చూడండి, ఫస్ట్ పర్సన్లో డైరెక్ట్ స్పీచ్లో చెప్పగలిగినప్పుడు ఐ ఉంది, దాన్ని మళ్ళీ మా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి మగవారైతేనేమో హీగా మార్చాము, ఆడవారైతేనేమో షీగా మార్చాము, వస్తువు అయితేనేమో ఇటుగా మార్చాము. సేమ్ సెకండ్ పర్సన్కి వచ్చేసరికి కూడా
ఇక్కడ ఐ అనే పదం ఒక యుగా మారిందండి అంతే, మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ హియే ఉందండి, ఇక్కడ కూడా హియే ఉందండి. ఇదిగో ఇవి మీకు కన్ఫ్యూజ్ చేస్తాయండి, ఈ పదాలే కన్ఫ్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ముందు ముందు ఎగ్జాంపుల్స్ తోటి వివరిస్తాను చాలా బాగా, కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్పీచ్లో సెకండ్ పర్సన్ యూ ఉన్నట్లయితే దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ హీగా మారిపోతుంది. మగవారైతే హీగా, ఆడవారైతే షీగా, ఏదైనా వస్తువు అయితే ఇటుగా మారిపోతుంది. ఒకవేళ సెకండ్ పర్సన్లో అంటే డైరెక్ట్ స్పీచ్లో యువర్ అని ఉందనుకోండి, డైరెక్ట్ స్పీచ్లో యువర్ అని ఉందనుకోండి, దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ హీజ్గా మారిపోతుంది. అదే ఆడవారైతేనేమో హర్గా మారిపోతుంది, వస్తువు అయితేనేమో ఇట్స్ మారిపోతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో యువర్ సెల్ఫ్ అని ఉందనుకోండి, ఈ యువర్ సెల్ఫ్ ఒక నిమిషం అండి, డైరెక్ట్ స్పీచ్లో యువర్ సెల్ఫ్ ఉంది అని అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ హిమ్సెల్ఫ్గా మారిపోతుందండి. మగవారైతేనేమో హిమ్సెల్ఫ్గా, ఆడవారైతేనేమో హర్ సెల్ఫ్గా, అదే ఏదైనా వస్తువు అయితేనేమో ఇట్ సెల్ఫ్గా మారిపోతుంది. అదే డైరెక్ట్ స్పీచ్లో యూ కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ హిమ్గా, మగవారైతేనేమో హిమ్గా, ఆడవారైతేనేమో హర్గా, వస్తువు అయితేనేమో ఇటుగా మారిపోతుందండి. ఓకే ఇంకా చూడండి, ఇప్పటి వరకు చెప్పింది ఓన్లీ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, అది సింగులరే అండి. ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ పర్సన్లో సింగులర్ కోసమే చెప్పాను, ఓన్లీ అది నేను అని చెప్పాను. ఓకే ఇప్పుడు అదే ఫస్ట్ పర్సన్లో ప్లూరల్లో ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ అంటే ఫస్ట్ పర్సన్ అంటే నేనే అండి, కానీ నాతో ఇంకెవరైనా ఉంటే, అంటే నేను ఒక్కొన్ని కాక నాతో ఇంకెవరన్నా, మేమిద్దరం అంటే ఒకరికంటే ఎక్కువ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఇలా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వారిని ప్లూరల్గా చెప్తుంటారు. అంటే చూడండి డైరెక్ట్ స్పీచ్లో వి అనేది ఉన్నట్లయితే, ఇప్పుడు వి అంటే ఎవరండి, మేము మనము అలా చెప్తుంటారండి, వి అంటే మేము మనము అలా చెప్తుంటారు. కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో వి అనేది ఉంది అని అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దేగా మారిపోతుందండి. డైరెక్ట్ స్పీచ్లో వి అనే పదం ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దేగా మారిపోతుంది. ఓకే డైరెక్ట్ స్పీచ్లో అవర్ అనేది ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి దీన్ని వచ్చేసరికి దేరిగా మారిపోతుందండి, దేరిగా మారిపోతుంది. డైరెక్ట్ స్పీచ్లో అవర్ సెల్ఫ్స్ అని ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దెమ్ సెల్ఫ్స్గా మారిపోతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ఆస్ అనక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి దెమ్గా మారిపోతుంది. చూడండి ఇప్పటి వరకు చెప్పినవి ఒక బుక్లో రాసుకోండి, లేదంటే గుర్తుండదు మీకు. మళ్ళీ ఎప్పుడైనా మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇండైరెక్ట్ స్పీచ్లో కన్ఫ్యూజ్ పడతారండి, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ పడతారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చాలా బాగా మాట్లాడడానికి ప్రయత్నించండి. కాబట్టి వీటిని రాసుకొని బై హార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే ఇప్పుడు చూడండి డైరెక్ట్ స్పీచ్, అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇప్పటి నుంచి చాలా బాగుంటుందండి వీడియో. కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, కన్ఫ్యూజ్ కాకండి. చూడండి ఒకటే గుర్తుంచుకోండి, డైరెక్ట్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి. డైరెక్ట్ స్పీచ్ అంటే చూడండి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ అండి, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకునేది డైరెక్ట్ స్పీచ్ అంటారండి. అదే ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ముగ్గురు వ్యక్తులు లేదా నలుగురు వ్యక్తులండి, అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే దానిని మూడో వ్యక్తి వింటాడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, మన ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మన ఇద్దరు పక్కన ఒక అతను కూర్చొని మన ఇద్దరు మాట్లాడుకునేది ఇంకొక అతను అది విన్నాడు, మనం మాట్లాడుకున్నది మొత్తం అతను విన్నాడు.
విన్నది విన్నట్టుగా ఈ వ్యక్తి మన పక్క పన్న కూర్చున్న వ్యక్తి మన పక్కన కూర్చున్న వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్నదాన్ని మొత్తం ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఏదో ఒకటి మాట్లాడమండి ఆ మాట్లాడిన సంభాషణని ఆ మాట్లాడిన పదాలను ఆ మాటలను ఈ మూడో వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్న మాటలను ఇంకొక వ్యక్తికి వివరించి చెప్తున్నాడండి. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఇది నలుగురు మధ్య జరుగుతుందండి. చూడండి, మన ఇద్దరము మాట్లాడుకున్న మాటలన్నీ మూడో వ్యక్తి విని ఆ వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాలుగో వ్యక్తికి వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారు అని మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలన్నీ ఇంకొక వ్యక్తికి మన పక్కన ఎవరైతే కూర్చున్నారో అతడు వివరించి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎంతమందికి సంభాషణ ఉందండి? ఎంతమంది మధ్య సంభాషణ ఉంది? నలుగురు మధ్య అండి. నీకు నాకు ప్లస్ మన పక్కన కూర్చున్న వ్యక్తి, ఆ పక్కన కూర్చున్న వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. కాబట్టి ఇందులో నలుగురు వ్యక్తులు మాట్లాడుతున్నారండి. కాబట్టి మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం. కాబట్టి ఈ వ్యక్తి వెళ్ళిపోయి ఇంకొకరికి చెప్తున్నాడు. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ స్పీచ్ అంటే మన ఇద్దరమే మాట్లాడుకుంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ముగ్గురు వ్యక్తులు లేదా నలుగురు వ్యక్తుల మధ్య. ఇప్పుడు నేను చెప్పింది నలుగురు వ్యక్తులు అండి. మన ఇద్దరం మాట్లాడుకునేది మన పక్కన కూర్చున్న వ్యక్తి విన్నాడు, ఆ వ్యక్తి విన్న తర్వాత అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో వ్యక్తికి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలన్నీ మనం మాట్లాడుకున్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో అలా అని ఆ మాటలే ఈ మూడో వ్యక్తి నాలుగో వ్యక్తికి వివరించి చెప్తున్నాడు వాళ్ళు ఇలా ఇలా మాట్లాడుకున్నారని చెప్పేసి. ఇది నలుగురు మధ్య. ఇక ముగ్గురు మధ్య ఎలా అని అంటే చూడండి, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నాం, ఏదో ఒకటి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నిన్ను అడిగాను ఏమయ్యా ఎలా ఉన్నావు అంత బాగేనా అని నేను నిన్ను అడిగాను. అడిగి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను నిన్ను అడిగాను, నువ్వు నాకేం సమాధానం చెప్పావు? అవును బాగానే ఉన్నాను అని చెప్పేసి నువ్వు నాకు చెప్పావు. కరెక్ట్గా గుర్తుంచుకోండి, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏమయ్యా ఎలా ఉన్నావో అని నేను నిన్ను అడిగాను, నువ్వు నాకేమో సమాధానం ఇచ్చావు. నేను బాగానే ఉన్నాను అని నువ్వు నాకు సమాధానం ఇచ్చావు. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు వెళ్ళిపోయానండి, నేను వెళ్ళిపోయాను. ఇక్కడికి ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చారండి, ఎవరో ఒకరు నీ దగ్గరికి వచ్చారు. వచ్చి అరే బాబు మీరిద్దరు ఇవ్వరి దాకా ఇక్కడ మాట్లాడుకున్నారు కదా, ఏం మాట్లాడుకున్నారయ్యా అని చెప్పేసి అతడు నిన్ను అడిగాడు. ఇంకో వ్యక్తి ఇక్కడికి వచ్చాడండి, నేను వెళ్ళిపోయాను కానీ ఇంకొక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అంటే నీ దగ్గరకు వచ్చాడు. నీ దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడు, అవునయ్యా ఇవరి దాకా మీరిద్దరు మాట్లాడుకున్నారు కదా, ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి అతడు నిన్ను అడిగాడు. నువ్వు అతనికి వివరించి చెప్తున్నావండి. అంటే మునిరాజు నన్ను ఇలా ఎలా ఉన్నావా అని అడిగాడు, నేను అతనికి నేను బాగానే ఉన్నానని చెప్పాను అని నువ్వు అతనికి వివరించి చెప్తున్నావు. నాకు కాదండి, మన ఇద్దరం మధ్యలో ఏదైతే మాటలైతే ఏదైతే జరిగిందో, మన ఇద్దరం ఏమైతే మాట్లాడుకున్నామో ఆ మాటలే నువ్వు మూడో వ్యక్తికి వివరించి చెప్తున్నావు. ఇదిగో మేము ఇలా ఇలా మాట్లాడుకున్నాం, మునిరాజు నన్నేమో ఎలా ఉన్నావని నన్ను అడిగాడు, నేనేమో బాగానే ఉన్నానని నేను చెప్పాను అని నువ్వు మూడో వ్యక్తికి చెప్తున్నావు. కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి. మన ముగ్గురు మధ్య జరుగుతుంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్. మళ్ళీ చెప్తున్నా చూడండి, డైరెక్ట్ స్పీచ్ అంటే నీకు నాకు మాట్లాడుకునేది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే నువ్వు నేను మాట్లాడుకున్న దాన్ని ఇంకొక వ్యక్తికి తెలియజేయడం ఇండైరెక్ట్ స్పీచ్ అండి. అది గుర్తుంచుకోండి, కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే చూడండి, ఒక సింపుల్ చెప్తాను. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి అని అనే పదంగా సింపుల్గా గుర్తుంచుకోండి. అని అంటే చూడండి, ఇక్కడ అని అనే పదం ఉందండి. ఇదే ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో మోస్ట్ అంటే చాలా ముఖ్యమైనటువంటి పదం ఏమిటి అని అంటే అని. అంతే అండి, ఈ అని అనే పదాన్ని మూడు రకాలుగా చెప్తారండి ఇండైరెక్ట్ స్పీచ్లో. ఏంటంటే దట్, ఫస్ట్ వన్ ఏంటంటే దట్, సెకండ్ వన్ ఏంటంటే వెదర్ అండి. వెదర్ను ఇఫ్ అని కూడా చెప్పచ్చు అండి. వెదర్ అని చెప్పినా ఆర్ అంటే లేదా ఇఫ్ అని చెప్పినా ఒకటే అండి. ఇక మూడో పదం వెళ్తే టూ అండి, టూ. ఈ మూడు పదాలకే అని అనే పదము ఒకటి తెలుగులో అర్థం వస్తుందండి అంతే.
అంటే సింపుల్గా మీకు సులువుగా అర్థం కావాలని ఈ అని అనే పదాన్ని చెప్తున్నాను. చూడండి, ఈ అని అనే పదం అంటే ఎగ్జాంపుల్ చూడండి, మీరే మీకు ఒక పదం చెప్తాను. ఇప్పుడు నీ పేరు రామ్ అనుకోండి, నీ పేరు రామ్, నేను రాజ్. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నానండి ఒక పదం, ఏంటంటే ఏమయ్యా రామ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి నేను నిన్ను అడిగాను. ఎలా ఉన్నావు అని చెప్పేసి నేను నిన్ను అడిగాను. ఈ పదానికి నువ్వు నాకేం చెప్తున్నావు? నేను బాగానే ఉన్నాను అని నువ్వు నాకు చెప్తున్నావు. నేను బాగానే ఉన్నాను అని నువ్వు నాకు చెప్తున్నావు. మన ఇద్దరి మధ్య జరిగింది ఈ పదం అండి, ఏంటంటే నేను నిన్ను ఎలా ఉన్నావు అని నేను అడిగాను, నువ్వు నాకు బాగానే ఉన్నావు అని సమాధానం ఇచ్చావు. నువ్వు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు, అంటే ఇప్పుడు నువ్వు రాము నేను రాజు, కానీ మధ్యలో ఇంకొక వ్యక్తి స్వామి అనే వ్యక్తి వచ్చాడు అండి ఇక్కడికి. ఆ స్వామి అనే వ్యక్తితో నువ్వేం చెప్తున్నావంటే, నన్ను మునిరాజు ఎలా ఉన్నావు అని, చూడండి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఎలా ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఎలా ఉన్నావు అని అనే పదం ఇక్కడ వస్తుందండి. ఎలా ఉన్నావు అని అడిగాడు, నేను అతనికి చెప్పాను నేను బాగానే ఉన్నాను అని నేను చెప్పాను. ఇక్కడ కూడా చూడండి అని అనే పదం వస్తుంది. కాబట్టి ఇదండి, ఇలా అని అనే పదాన్ని సులువుగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెప్పాడు. ఓకే చూడండి, అసలు దట్ అనే పదం ఇది ఓన్లీ ఆన్సర్స్ కోసమే అండి. అంటే ఎదుటి వ్యక్తి ఒక సమాధానం కోసమే దట్ అనే పదం ఉంటుంది. అంటే ఆ సమాధానాలు ఎలా ఉంటాయి, పాజిటివ్లో ఎలా ఉంటాయి, నెగిటివ్లో ఎలా ఉంటాయి మీకు ముందు ముందే ఎగ్జాంపుల్స్తో కూడా చూపిస్తాను. వెదర్ అనేదేమో ఎదుటి వ్యక్తికి ప్రశ్న అండి, ఏదైనా ప్రశ్న అడిగింది, ఇలా ప్రశ్న అడిగాడు అనే ఆ ప్రశ్నను గురించి వివరించి తెలియజేయడానికి వెదర్ అనే పదం వాడుతుంటాం. వెదర్ కానీ లేదా ఇఫ్ కానీ వాడడం అనేది జరుగుతుంది. ఇకపోతే టూ అనేదండి, టూ అనేది ఇది ఫ్యూచర్కి అండి. టూ అనేది ఏదైనా ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఫ్యూచర్కి. ఇప్పుడు మీకు ముందు ముందు ఎగ్జాంపుల్స్తో కూడా చూపిస్తాను. ఒక చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో 4 kinds of sentences అండి, అంటే 4 రకాల sentences ఉన్నాయి ఇందులో. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో 4 రకాల sentences ఉన్నాయండి. ఫస్ట్ది చూడండి, అసర్టివ్ సెంటెన్స్ అండి. ఇక్కడ చూడండి అసర్టివ్ సెంటెన్స్ అండి. ఈ అసర్టివ్ సెంటెన్స్ అని అంటే ఆన్సర్స్ అండి, ఆన్సర్స్ అంటే ఈ ఆన్సర్స్, ఈ అసర్టివ్ సెంటెన్స్లో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దట్ అనే పదాన్ని వాడుతూ మాట్లాడుతుంటామండి. దట్ అనే పదాన్ని వాడుతూ మాట్లాడుతుంటాం. ఓకే, ఈ ఆన్సర్స్లో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ పాజిటివ్ సమాధానాలకి ప్లస్ నెగిటివ్ సమాధానాలకి దట్ అనే పదాన్ని జోడిస్తూ మాట్లాడాలి. అలా మాట్లాడడం అనేది జరుగుతుంది, మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఇంటరోగేటివ్ సెంటెన్స్ అండి. ఇది రెండో సెంటెన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది రెండో సెంటెన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ఇది క్వశ్చన్స్ అండి. ఇది క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్లో 2 రకాలు ఉంటాయండి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేది కూడా ఉంటాయండి. ఓకే చూడండి, ఇప్పుడు వెదర్ ఇఫ్ అనే పదాలు ఓన్లీ ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్స్కే వాడడం అనేది జరుగుతుందండి. ఓన్లీ ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్స్కే వాడడం జరుగుతుంది. ఈ వెదర్ కానీ, వెదర్ అని చెప్పినా ఇఫ్ అని చెప్పినా ఒకటే అండి అర్థం. అర్థం మాత్రం తెలుగులో ఒకటే, కానీ కాకపోతే మాట్లాడడం అనేది వేరు. ఇంగ్లీష్లో చెప్పడానికి వెదర్ అనే పదం, ఇఫ్ అనే పదం చెప్పడానికి వేరు, కానీ అర్థం మాత్రం ఒకటే అండి. ఏదైనా చెప్పుకోవచ్చు, వెదర్ అని చెప్పుకోవచ్చు, ఇఫ్ అని చెప్పచ్చు. మీకు ముందు ముందు ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను, జస్ట్ అర్థం చేసుకోవడానికి అలా మీకు ఇది టచ్ చేస్తున్నాను సెంటెన్సెస్ ఇలా ఉంటాయని. ఒకటి చూడండి, ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి మాత్రమే వెదర్ అనే ఇఫ్ అనే పదం వాడతామండి, కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఏ పదం కూడా వాడడం అనేది ఇందులో ఉండదండి. దట్ కానీ ఇప్పుడు మీకు చెప్పానండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మొత్తంలో దట్ అండ్ వెదర్ అండ్ టూ, ఈ 3 పదాలే ఉంటాయండి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మొత్తం. ఇట్లో ఈ 3 పదాలను జోడిస్తూ, ఈ 3 పదాలను కలిపి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పదం దట్ కానీ లేదా వెదర్ కానీ టూ కానీ, ఈ 3 పదాలలో ఏదైనా ఒక పదాన్ని ఖచ్చితంగా మాట్లాడుతూ ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడడం జరుగుతుందని చెప్పాను. కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఇందులో ఈ 3 పదాలలో ఏ పదం కూడా
చెప్పడం అనేది జరగదండి. దట్ కానీ, వెదర్ కానీ, టూ కానీ ఈ మూడు పదాలలో ఏ పదం కూడా చెప్పడం అనేది జరగదు డబుల్ హెచ్ క్వశ్చన్స్ అనేసరికి. అందులోనే ఆన్సర్ ఉంటుంది, అందులోనే క్వశ్చన్ కూడా ఉంటుందండి. అంటే ఎవరైనా ప్రశ్న ఎలా అడిగారో అందులోనే చెప్పచ్చు, సమాధానం ఎలా ఇచ్చారో కూడా అందులోనే చెప్పచ్చు. అది మీకు ఎలాను విత్ ఎగ్జాంపుల్స్తో కూడా చాలా బాగా వివరించి చెప్పేస్తాను, కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్ అనేది రెండోదండి. ఇప్పుడు మూడోది ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇది ఫ్యూచర్స్ గురించండి, అంటే ఒక ఆర్డర్స్ రిక్వెస్ట్ అండి. అంటే ఇందులో ఇంపరేటివ్ సెంటెన్స్లో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా టూ అనే పదాన్ని కలుపుతూ మాట్లాడాలండి. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంపరేటివ్ సెంటెన్స్లో మాట్లాడే ముందు, అంటే ఒక ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ కానీ మాట్లాడే ముందు, ఆ మాట్లాడిన దాన్ని వివరించే ముందు టూ అనే పదాన్ని జోడిస్తూ ఆ పదాలను చెప్పడం అనేది జరుగుతుందండి. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకే, ఫోర్త్ది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. ఫోర్త్ది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండి. ఇందులో హ్యాపీ అండ్ సాడ్ అనేది ఉంటుందండి. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో హ్యాపీ సాడ్ అంటే దుఃఖము సంతోషం ఇలా రెండు రకాలుగా చెప్పడొచ్చండి. ఇందులో ఇవి కూడా మీకు ముందు ముందు ఇది ఎక్కువగా ఎవరు వాడరండి, సహజంగా బయట ఎవరు ఎక్కువగా వాడరు. కానీ మీకు ఎవరో ఒకరు ఎగ్జామ్లో రాయడానికో ఏదో సందర్భాలలో వాడుతుంటారు, అంతే తప్ప దీన్ని ఎప్పుడూ వాడరు. రెగ్యులర్గా అయితే ఎవరు ఎక్కువ వాడరు, కానీ మీకు ఇది ముందు ముందు ఎగ్జామ్స్తో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీకు మూడు చెప్పానండి, దాట్ అండ్ వెదర్, వెదర్ లేదా ఇఫ్ ప్లస్ టూ అండి. ఈ మూడు పదాలు దాట్, వెదర్, టూ, ఈ మూడు పదాలు ఇండైరెక్ట్ స్పీచ్ మొత్తంలో ఈ మూడు పదాలు వాడడం జరుగుతుందని చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది దట్ అండి. దట్ అంటే ఈ దట్ని ఎలా వాడతామో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చూడండి ఎగ్జాంపుల్స్తో చూడండి. చూడండి, దట్ అనే పదాన్ని మీరు సులువుగా మీరు ఎలా వాడాలి అనేది గుర్తుంచుకోవాలంటే సులువుగా గుర్తుంచుకోండి, ఒకటి ను, మూ అనే పదం అండి. అంటే చూడండి ఇక్కడ ను ప్లస్ మూ అండి. మూ ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి, కాస్త సులువుగా మీకు అర్థమైపోతుంది, సులువుగా కూడా మీరు మాట్లాడగలుగుతారు. ఏంటంటే చూడండి ఇది ఎలా అంటే, ఇప్పుడు నేను మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను, ఆమె వస్తాను అని చెప్పింది, ఆమె వెళ్తాను అని చెప్పింది, అతడు వస్తాను అని చెప్పాడు, ఆమె అతడు వెళ్తాడు అని చెప్పాడు, తింటాను అని చెప్పింది, పడుకుంటున్నాను అని చెప్పింది, వెళ్తున్నాను అని చెప్పింది, లేదా వస్తున్నాను అని చెప్పింది. చూడండి ఈ పదాలకు వస్తున్నాను, వెళ్తున్నాను ఈ పదాలకు చూడండి ను అనే పదం ఉందండి. ను అనే పదం చివరిలో కరెక్ట్గా గమనించండి మీరు, ను అనే పదం వస్తుందండి. చూడండి పదం చివరిలో ను అనే పదం వస్తుందండి. ను అనే పదం వస్తుంది. ఎలా అంటే ఆమె వెళ్తున్నాను అని చెప్పింది, ఆమె వెళ్ళాను అని చెప్పింది, ఆమె వచ్చాను అని చెప్పింది, అతడు వచ్చాను అని చెప్పాడు, అతడు వెళ్ళాను అని చెప్పాడు, అతడు తిన్నాను ను అని చెప్పాడు. ఇక్కడ పదం చివరిలో చూడండి ను అనే పదం రావడం జరుగుతుంది. ను వెళ్ళాను, వచ్చాను అనే పదం, ను అనే పదం రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఒకరికంటే ఎక్కువ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ అలా ఉన్నట్లయితే చూడండి ము అనే పదం వస్తుంది. ఎలా అనంటే వాళ్ళు వచ్చాము అని చెప్పారు, వారు వెళ్ళాము అని చెప్పారు, వాళ్ళు తిన్నాము అని చెప్పారు, వాళ్ళు తిన్నాము, వెళ్ళాము, వచ్చాము. ము పదం చివరిలో చూడండి ము అనే పదం రావడం జరుగుతుంది. ము అనే పదం రావడం జరుగుతుంది. ఇది ఒకటి గమనించండి, ఒకటి గుర్తుంచుకోండి. ఇవి చిన్న చిన్న చిట్కాలండి, ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక దట్ అనే పదాన్ని ఎలా గుర్తుంచుకోవాలి. ఈ ను అండ్ ము అనే పదం ఒకటి ఈజీ, అంటే ఒకరు ఉంటే ను అనే పదం రావడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాలలో రావడం, మరికొన్ని సందర్భాలలో పదాలు మారిపోతుంది. కానీ అలా చిన్న చిన్న చిట్కాల గురించి అలా మీకు చెప్తున్నాను, ఇలా ఈజీగా గుర్తుంచుకోవాలి. ఒకటి చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటేనే అని అని వస్తుందండి. మొత్తం ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పాలి అంటే అని అనే పదాన్ని తప్పనిసరిగా వాడడం జరుగుతుంది. ఈ యొక్క అని అనే పదాన్ని ఆధారం చేసుకొనే
ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి, ఇంగ్లీష్లో చెప్పడానికి దట్ కొన్ని సందర్భాలలో దట్ వాడడం జరుగుతుంది, కొన్ని సందర్భాలలో విదర్ వాడడం జరుగుతుంది, కొన్ని సందర్భాలలో టు అనే పదాన్ని వాడడం జరుగుతుంది. అది ఇంగ్లీష్లో చెప్పాలంటే. తెలుగులో చెప్పాలంటే ఈ పదాలకు తెలుగులో అర్థం ఏమిటంటే ఒక అని అంటే అర్థం వేరండి. ఇప్పుడు దట్ అంటే అది ఇది అని అనుకుంటాం, కానీ అలా కాకుండా ఒక ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ అనే పదాన్ని, విదర్ అనే పదాన్ని, టు అనే పదాన్ని ఈ ఇంగ్లీష్ పదాలకి తెలుగులో అర్థం ఎలా చేసుకోవాలంటే ఒక అని, అని అనే పదాన్ని అర్థం చేసుకోండి. అని అంతే ఎలా అనంటే చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా అనంటే ఆమె వెళ్ళాను అని చెప్పింది, ఆమె వచ్చాను అని చెప్పింది, అతడు తిన్నాను అని చెప్పాడు, అతడు చెప్పాను అని చెప్పాడు, వాళ్ళు చెప్పాము అని చెప్పారు, వాళ్ళు చేసాము అని చెప్పారు. ఇక్కడ చూడండి, వాళ్ళు చేసాము అని, ఆవిడే ఆవిడ వచ్చాను అని, ఆవిడ వచ్చాను అని చెప్పింది. ఇక్కడ చూడండి పదంలో ఆవిడ వచ్చాను అని చెప్పింది, అతడు వెళ్ళాను అని చెప్పాడు, వారు చేశాము అని చెప్పారు. ఇక్కడ చూడండి పద మధ్యలో అని అనే పదం రావడం జరుగుతుంది. ఈ యొక్క అని అనే పదం ఆధారంగానే ఈ యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఈ యొక్క అని అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఒక చూడండి, అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి చూడండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇది ముగ్గురు వ్యక్తుల మధ్య లేదా నలుగురు వ్యక్తుల మధ్య జరిగే అటువంటి సంభాషణను డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి అంటుంటారు. అని చూడండి, డైరెక్ట్ స్పీచ్ అంటేనేమో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది, ముగ్గురు వ్యక్తుల మధ్య లేదా నలుగురు వ్యక్తుల మధ్య జరిగే అటువంటి సంభాషణను ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నేను ఉన్నామండి, నువ్వు నేను ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ప్రత్యక్షంగా అవుతుంది, అంటే ఇది డైరెక్ట్ స్పీచ్ అండి. నువ్వు నేను ఎదుటెదురుగా కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ప్రత్యక్షంగా డైరెక్ట్ స్పీచ్ అనేది అవ్వడం జరుగుతుంది, డైరెక్ట్ స్పీచ్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి నేను చెప్పాను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఒక డైరెక్ట్ స్పీచ్ అంటేనేమో ఇద్దరు మాట్లాడుకునేది, మన ఇద్దరు మాట్లాడుకునేది. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ముగ్గురు వ్యక్తుల మధ్య లేదా నలుగురు వ్యక్తుల మధ్య జరిగే అటువంటి సంభాషణను ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చెప్పడం జరుగుతుంది అని చెప్పాను. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామండి, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇది డైరెక్ట్ స్పీచ్. కానీ మన పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు, మన పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడండి. ఇప్పుడు నేను చెప్పేది నలుగురు వ్యక్తుల మధ్య అండి, ముగ్గురు వ్యక్తుల మధ్య అనేది తర్వాత వివరిస్తాను, ముగ్గురు వ్యక్తుల మధ్య ఎలా అవుతుంది, నలుగురు వ్యక్తుల మధ్య ఎలా అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పేది నలుగురు వ్యక్తుల మధ్య గురించి, నలుగురు వ్యక్తుల మధ్య ఎలా జరుగుతుంది సంభాషణ అనేది ఇప్పుడు నేను వివరిస్తాను, కాబట్టి కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మన పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు, మన ఇద్దరము ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ మాట్లాడుకునేదాన్ని మన పక్కన కూర్చున్న అబ్బాయి విన్నాడు. మన పక్కన కూర్చున్న అబ్బాయి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలను విని, మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలను విని అతడు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయి ఇంకొక వ్యక్తికి చెప్తున్నాడు. అంటే వేరే మరొక వ్యక్తికి ఈ మన పక్కన ఏ అబ్బాయి అయితే కూర్చున్నాడో ఆ అబ్బాయే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మనం ఇద్దరం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ ఈ మూడో వ్యక్తి ఎవరని, మన పక్కన కూర్చున్న అబ్బాయి, ఆ అబ్బాయి ఇంకొక వ్యక్తికి వివరించి చెప్తున్నాడు. ఏమని, వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు అంటే ఇక్కడ ఎవరు, మన ఇద్దరమే, వాళ్ళిద్దరు అలా అలా అంటే ఏదో ఒకటి మాట్లాడుకున్నారు, ఆ మాట్లాడుకున్నది ఇలా మాట్లాడుకున్నారు అని చెప్పేసి ఆ మాట్లాడుకున్నదని అంటే అలా అలా అంటే చూడండి, మన ఇద్దరం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అని చెప్పాను, మన ఇద్దరం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలను, అంటే ఇప్పుడు మనం ఒక స్టోరీ మాట్లాడుకున్నాం, మనం ఏదైతే స్టోరీ గురించి మాట్లాడుకున్నామో దాని గురించే ఆ అబ్బాయి
మనిద్దరం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్న మాటలనే మూడో వ్యక్తి అంటే మన పక్కన కూర్చున్న అబ్బాయి ఇంకొక వ్యక్తికి వివరించి చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తికి వివరించి చెప్పాడు అంటే ఇక్కడ మనిద్దరం మాట్లాడుకున్నది ప్రత్యక్షంగా అవుతుంది, కాబట్టి డైరెక్ట్ స్పీచ్. కానీ మనిద్దరము మాట్లాడుకున్న దాన్ని మూడో వ్యక్తి విని ఆ మూడో వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాలుగో వ్యక్తికి మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలను వివరించి చెప్పాడు కాబట్టి అది పరోక్షంగా అవుతుంది. అంటే మనం మాట్లాడుకున్న దానిని ఇంకొక వ్యక్తి విని ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలను వివరించి చెప్పాడు కాబట్టి అది పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఇది నలుగురు వ్యక్తుల మధ్య అండి. ఇక ముగ్గురు వ్యక్తుల మధ్య అంటే చూడండి, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, అయిపోయింది ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఈ మాట్లాడుకున్న దానిని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడి నుంచి సహజంగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు, ఇక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, మీరు ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నారని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు. అప్పుడు నేను మనిద్దరి మీద ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్నటువంటి మాటలను నేను ఆ అబ్బాయికి వివరించి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ లేవు, నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు ఉంటేనేమో మన ఇద్దరు మాట్లాడుకుంటేనేమో ఇది ప్రత్యక్షంగా అవుతుంది. నువ్వు లేవు కాబట్టి మనం మాట్లాడుకున్న మాటలని నేను ఇంకొక వ్యక్తికి వివరించి చెప్తున్నాను. అక్కడ నువ్వు లేవు కాబట్టి ఇది పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. కాబట్టి ఇదేంటంటే ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. నేను ఆ అబ్బాయికి వివరించి చెప్తున్నాను కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. నువ్వు ఇక్కడ లేవు, ఇది చూడండి ముగ్గురు వ్యక్తుల మధ్య అవుతుంది. నువ్వు నేను మాట్లాడుకున్నాము, మాట్లాడుకున్న తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి మనిద్దరము ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలనే యాజ్ ఇట్ ఈస్ అదే, అంటే మనం ఇదే ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాటలనే నేను ఆ మూడో వ్యక్తికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మూడో వ్యక్తికి నేను వివరించి చెప్తున్నాను మేమిద్దరం ఇలా మాట్లాడుకున్నాము అని. కాబట్టి ఇక్కడ ఎంతమంది మధ్యలో సంభాషణ జరిగింది, ముగ్గురు వ్యక్తుల మధ్యలో, నీకు నాకు ఫస్ట్ జరిగింది. అంటే నువ్వు నేను ఫస్ట్ మాట్లాడుకున్నాం, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అదే మాటలను నేను ఇంకొక వ్యక్తికి చెప్పాను. కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మాట్లాడడం అనేది జరిగింది, ముగ్గురు వ్యక్తులు మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి. నువ్వు ఒకవేళ ఇక్కడే ఉన్నావు అనుకోండి, మన ఇద్దరం ఇక్కడే ఉన్నాము, ఇంకొక వ్యక్తి వచ్చి అడిగాడు, మన ఇద్దరం ఏదైతే మాట్లాడుకున్నామో అదే మాట్లాడుకున్నదని నేను చెప్పాననుకోండి. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను ఇక్కడే ఉన్నావు, మూడో వ్యక్తికి మన ఇద్దరం కలిసి వివరించి చెప్తున్నాం, అది ఇండైరెక్ట్ స్పీచ్ అని మీరు పొరపాటుగా అనుకోకండి, అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాం, మన ఇద్దరు ముందరనే ఆ అబ్బాయికి చెప్తున్నాం, కాబట్టి డైరెక్ట్ స్పీచ్. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ ఇక్కడ లేకుండా మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్న దానిని ఇంకొక వ్యక్తికి వివరించి చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒక దట్ట అనే పదాన్ని ఎలా చెప్పడం జరుగుతుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దట్ని ఎలా వాడాలో నేర్చుకోబోతున్నాను. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో దట్ని ఎలా వాడాలో నేర్చుకోబోతున్నాను. చూడండి, ఫస్ట్ సెంటెన్స్, స్వామి సెట్ టు దేవి ఐ విల్ కమ్ ఫర్ డూయింగ్ ఇట్. ఏమని చెప్పాడు, స్వామి సెట్ టు దేవి ఐ విల్ కమ్ ఫర్ డూయింగ్ ఇట్. అంటే దీని అర్థం ఏమిటి, స్వామి దేవికి ఇది చేయడానికి నేను వస్తాను అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి, స్వామిను దేవి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్వామిను దేవి ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు, నేను వారి పక్కన కూర్చుని నేను వింటున్నానండి. వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అది నేను వారి పక్కన కూర్చుని వింటున్నాను, ఇక్కడ కూర్చుని వింటున్నాను. వాళ్ళేమో అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం నేను ఇక్కడ కూర్చుని వింటున్నాను. ఇప్పుడు చూడండి, స్వామి సెట్ టు దేవి ఐ విల్ కమ్ ఫర్ డూయింగ్ ఇట్. అంటే స్వామి దేవికి ఇది చేయడానికి నేను వస్తాను అని చెప్పాడు. ఇప్పుడు దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పటికీ ఇప్పుడు ఇవరిదాకా వీళ్ళు మాట్లాడుకుంది ప్రత్యక్షంగా అండి. ఇప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు,
స్వామి ఉన్న దేవి మాట్లాడుకుంటున్నారంటే ఇది ప్రత్యక్షంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పటికీ స్వామి సెడ్ టు దేవి దాట్ హీ వుడ్ కమ్ ఫర్ డూయింగ్ దాట్. స్వామి దేవితో అతను అది చేయడానికి వస్తాను అని చెప్పాడు. ఇక్కడ కరెక్ట్గా గమనించండి, ఫస్ట్ సెంటెన్స్, ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా అనంటే ఫస్ట్ సెంటెన్స్లో స్వామి దేవికి ఇది చేయడానికి నేను వస్తాను అని చెప్పాడండి. అంటే స్వామి సెడుతూ దేవి, స్వామి సెడుతూ దేవి ఐ విల్ కమ్ ఫర్ డూయింగ్ ఇట్ అని చెప్పాడు. ఇది డైరెక్ట్ స్పీచ్లో. వీరిద్దరు మాట్లాడుకోగా నేను విన్నానండి, వీరిద్దరు స్వామి ఉన్న దేవి మాట్లాడుకోగా నేను విన్నాను, నేను విని మీ దగ్గరకు వచ్చి చెప్తున్నానండి. నేను వారిద్దరు మాట్లాడుకుంది విన్నాను, స్వామి ఉన్న దేవి కలిసి మాట్లాడుకుంది నేను విన్నాను. అది వాళ్ళు మాట్లాడుకున్నది మాట్లాడుకున్నట్టుగా నేను మీ దగ్గరకు వచ్చి నేను మీకు వివరిస్తున్నాను, నేను మీకు చెప్తున్నాను. ఏమని ఏమని? స్వామి సెడ్ టు దేవి దాట్ హీ వుడ్ కమ్ ఫర్ డూయింగ్ దాట్. అంటే స్వామి దేవితో అతనిది చేయడానికి వస్తాను అని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నాను, నేను మీకు వివరించి చెప్తున్నాను. కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి. ఎలా అంటే వారిద్దరు ఇప్పుడు స్వామి ఉన్న దేవి ఒకరి ఎదుట ఒకరు నిలబడి వాళ్ళు చెప్పుకుంటేనేమో వారు మాట్లాడుకుంటేనేమో ప్రత్యక్షంగా అవుతుంది, కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది నేను విని నేను మీ ముందుకు వచ్చి వారిద్దరు ఏమని మాట్లాడుకున్నారో ఆ మాటలు నేను మీకు వివరించి చెప్తున్నాను. కాబట్టి ఇది పరోక్షంగా ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇందులో తేడాస్ ఏమి ఉన్నాయంటే డైరెక్ట్ స్పీచ్లో కామా అండ్ ఇన్వైటెడ్ కామా ఉందండి, కామా అండ్ ఇన్వైటెడ్ కామా ఉంది. దీనికి బదులుగా డైరెక్ట్ స్పీచ్లో చూడండి కామా అండ్ ఇన్వైటెడ్ కామాస్ ఉన్నాయి. ఇక్కడ మీకు రాశానండి, ఇక్కడ చూడండి డైరెక్ట్ స్పీచ్ అంటే డిఎస్, డిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి రాశాడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో కామా ఇన్వైటెడ్ కామాస్కి బదులుగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు దట్ అనే పదంగా మారిపోతుంది, దట్ అనే పదంగా మారిపోతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. డైరెక్ట్ స్పీచ్లో చూడండి ఇక్కడ ఇన్వైటెడ్ కామాస్ ఉంటాయి, పదం ఇక్కడ ఇన్వైటెడ్ కామాస్ ఉంటాయి, ప్లస్ ఇక్కడ ఇన్వైటెడ్ కామాస్ ఉంటాయి. ఈ ఇన్వైటెడ్ కామాస్కి బదులుగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికు ఇలా దట్ అనే పదం రావడం జరుగుతుంది. మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ దట్ అనే పదాన్ని ఇలా ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడాలి లేదా రాయాలి. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఎప్పటికైనా దట్ అనే పదాన్ని రాయడం ఉంటుంది. దట్ కానీ వెదర్ కానీ టూ కానీ ఈ మూడు పదాలు రాయడం ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పేది ఒక దట్ గురించి. ఓకే, ఇంకా చేంజెస్ చూడండి. ఇక్కడ చూడండి ఐ అనే పదం ఉందండి, ఐ అనే పదం ఉంది డైరెక్ట్ స్పీచ్లో. ఐ అనే పదం ఉంది, ఐ అంటే ఏంటండి? ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో చెప్పాలంటే నేను, నేను వస్తాను అని చెప్పాడండి. డైరెక్ట్ స్పీచ్లో ఐ ఉన్నప్పుడు దానికి అర్థం తెలుగులో నేను. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ ఐ అనే పదాన్ని, ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఐ అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ హీగా మారిపోతుంది. చూడండి డైరెక్ట్ స్పీచ్లో ఐ గనక ఉన్నట్లయితే, ఐ అనే పదం వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి హీగా మారిపోతుంది. అంటే మగవారైతేనేమో హీగా మారిపోతుంది, ఆడవారైతేనేమో షీగా మారిపోతుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ప్లస్ చూడండి డైరెక్ట్ స్పీచ్లో విల్ అనే పదం ఉందండి, డైరెక్ట్ స్పీచ్లో విల్ అనే పదం ఉంది. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ వుడ్గా మారిపోతుంది, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ వుడ్గా మారిపోతుంది. ఇది ఒకటే కాదండి, ఏదైనా కానీ ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో షెల్ వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో విల్ ఉంది కదండి, ఈ విల్ ప్లేస్లో షెల్ వచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ ఇప్పుడు చూడండి, మీరే చూడండి. ఇప్పుడు ఇక్కడ
సారీ అండి. షిల్ అనే పదం ఉందండి, ఇక్కడ షిల్ అనే పదం ఉంది. డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి షిల్ అనే పదం ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఈ షిల్ అనే పదం షుడ్గా మారుతుందండి, షుడ్గా మారుతుంది. ఇలా ఏదైనా కానివ్వండి, ఒక షిలే కాదు. ఇప్పుడు ఇక్కడ కెనుక అని వచ్చింది అనుకోండి, కెనుకు అని వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఇది కుడ్గా మారిపోతుంది, ఇది కుడ్గా మారిపోతుంది. కరెక్ట్గా చూడండి, డైరెక్ట్ స్పీచ్లో కనుక విల్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్గా మారుతుంది, డైరెక్ట్ స్పీచ్లో కెనుగా వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కుడ్గా మారుతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో కుడ్గా అని వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి కుడ్ హ్యావ్గా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్లో వుడ్ కనుక వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి వుడ్ హ్యావ్గా మారుతుంది. నేను మీకు ఇంతకుముందు ఈ వీడియో ప్రారంభంలో చెప్పానండి, విల్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఎలా మారుతుంది, వుడ్ని డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఎలా మారుతుంది అని నేను ఇంతకుముందే మీకు వివరించి చెప్పాను. కాబట్టి మీకు కాస్త డౌట్ కానీ అనిపిస్తే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఒకే హెల్పింగ్ వర్బ్స్ని, డైరెక్ట్ స్పీచ్లో వచ్చిన హెల్పింగ్ వర్బ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఎలా మారుస్తాము అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు కెన్ ఉందండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ప్రకారం విల్ బి అని వచ్చిందండి, డైరెక్ట్ స్పీచ్ ప్రకారం విల్ బి అని వచ్చింది. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారం చూసినట్లయితే వుడ్ బిగా మారుతుందండి, వుడ్ బిగా మారుతుంది. అంటే ఇలా ఏదైనా కానీ డైరెక్ట్ స్పీచ్లో వచ్చిన పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి, డైరెక్ట్ స్పీచ్లో విల్ అనే పదం ఉంది కదండి, దానికి అపోజిట్ పదం ఏంటండి, దానికి అపోజిట్ అంటే పాస్ట్ టెన్స్లో ఉండే పదం ఏంటి, వుడ్, అలా వుడ్గా మార్చాలి. ఒకవేళ విల్ బి ఉందనుకోండి, ఫ్యూచర్కి విల్ బి అంటాం, దానికి పాస్ట్ టెన్స్ దానికి అపోజిట్ పదం ఏంటండి, వుడ్ బి, వుడ్ బి అండి, దానికి పాస్ట్ టెన్స్లో వుడ్ బి వస్తుంది. ఒకవేళ కుడ్ వచ్చిందనుకోండి, కుడ్ అంటే పాస్ట్ టెన్సే, కుడ్ కానీ వుడ్ కానీ షుడ్ కానీ మైట్ కానీ ఇవి పాస్ట్ టెన్సే అంటాం కదా. మరి ఈ పాస్ట్ టెన్స్ అనే పదాలే డైరెక్ట్ స్పీచ్లోకి వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి, వీటికి హ్యావ్ అనే పదాన్ని జోడించాలి. అంటే వుడ్ హ్యావ్గా, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, ఇలా. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో కుడ్ హ్యాని, వుడ్ వుడ్ కానీ షుడ్ కానీ మైట్ కానీ వచ్చినట్లయితే దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్ అనే పదాలుగా మార్చి చెప్పాలి. సరేనా అండి? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పానండి వీల్ అంటే వుడ్గా, షెల్ అంటే షుడ్గా అని మార్చడం చెప్పాలి. ప్లస్ డైరెక్ట్ స్పీచ్లో ఐగా అని వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హీగా, మగవారైతేనేమో హీగా మార్చాలి, ఆడవారైతేనేమో షీగా మార్చాలి అని చెప్పాను. ఇంకొకటి ఇందులో తేడా ఏంటంటే చూడండి, ఇట్ అని ఉందండి, డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఇట్ అని ఉంది. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి దట్గా మార్చి చెప్పాలి, దట్గా మార్చి చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి, దీని అర్థం చూడండి, స్వామి సెడ్ టు దేవి, స్వామి సెడ్ టు దేవి ఐ విల్ కమ్ ఫర్ డూయింగ్ ఇట్, అంటే స్వామి దేవికి ఇది చేయడానికి నేను వస్తాను అని చెప్పాడు, అని చెప్పాడు. అది నేను విన్నాను, నేను విని మీ ముందుకు వచ్చేయమని చెప్తున్నాను, నేను మీ ముందుకు వచ్చేయమని చెప్తున్నాను. డైరెక్ట్ స్పీచ్ ప్రకారం వాళ్ళు చెప్పారు, అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్ స్పీచ్ ప్రకారం ప్రత్యక్షంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. దాన్ని నేను విని నేను మీ ముందుకు వచ్చి ఏమని చెప్తున్నాను, మీకేమని వివరిస్తున్నాను, వారిద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారు కాబట్టి వారు ప్రత్యక్షంగా అవుతుంది. వారు మాట్లాడుకున్న దానిని విని నేను మీకు చెప్తున్నాను కాబట్టి అది పరోక్షంగా అవుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పటికీ లేరండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదేమో ప్రత్యక్షంగా అవుతుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది విని నేను మీకు చెప్తున్నాను అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది పరోక్షంగా అవుతుంది, అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. కాబట్టి ఇందులో చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఇలా మార్చాను, స్వామి సెడ్ టు దేవి దాట్ హీ వుడ్ కమ్ ఫర్ డూయింగ్ దాట్, అంటే స్వామి దేవితో అతను చేయడానికి వస్తాను అని చెప్పాడు. ఇక్కడ చూడండి, అతను అని అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, స్వామి దేవితో అతను వస్తాడంటే స్వామి దేవితో ఇంకొకరు వస్తా ఇంకొకరు వస్తారన్నట్టు అని చెప్పేసి మీకు అర్థం చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి తప్పండి, అదే అర్థం చేసుకోకండి. స్వామి ఇక్కడ అతను అంటే ఎవరండి, ఇక్కడ అతను అని అంటే స్వామియే అండి, ఇక్కడ
అతను అని అంటే స్వామియే, ఇంకా మరెవరో కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి డైరెక్ట్ స్పీచ్లో అయ్యి ఉంది కాబట్టి దాన్ని అయ్యి అంటే ఎవరు, నేను అంటే స్వామి చెప్పాడు. స్వామి ఏమని చెప్పాడు, నేను వస్తానని చెప్పాడు కాబట్టి ఇక్కడ అయ్యి అని. కాబట్టి దీనిని అయ్యి అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హీగా మారిపోతుంది. హీగా అంటే తెలుగులో అర్థం ఏంటండి, అతను. కాబట్టి ఇక్కడ మీకు అతను అని రాశాను. అతను అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, అతను అంటే ఇక్కడ ఎవరు, స్వామియే అండి. అతను అంటే స్వామియే. ఓకే, ఇంకో సెంటెన్స్ చూడండి. స్వామి సెడ్ టు దేవి, స్వామి సెడ్ టు దేవి యు విల్ కమ్ ఫర్ సేవింగ్ హిమ్. ఏమని చెప్పాడు, స్వామి సెడ్ టు దేవి యు విల్ కమ్ ఫర్ సేవింగ్ హిమ్ అంటే ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉందండి. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అంటే స్వామి దేవికి అతన్ని కాపాడడం కోసం నువ్వు వస్తావు అని చెప్పాడు. స్వామి దేవికి ఏమని చెప్పాడు, స్వామి దేవికి అతన్ని కాపాడడం కోసం నువ్వు వస్తావు అని చెప్పాడు. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉందండి. ఇది వారిద్దరు మాట్లాడుకోగా నేను విని నేను మీకు చెప్తున్నాను. ఏమని, వాళ్ళిద్దరు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ మాట్లాడుకున్న మాటలను, ఆ మాట్లాడుకున్న పదాలను, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలను నేను మీ ముందుకు వచ్చి మీకు వివరించి చెప్తురు. ఏమని చూడండి, దీనిని డైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. ఏమని చెప్తున్నాను, స్వామి సెడ్ టు దేవి దాట్ షీ వుడ్ కమ్ ఫర్ సేవింగ్ హీమ్ అంటే దీని అర్థం ఏమిటండి, స్వామి దేవితో అతన్ని కాపాడడం కోసం ఆమె వస్తుంది అని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆమె అని వచ్చిందండి. ఆమె అనంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావచ్చు. ఇక్కడ స్వామి దేవితో అతన్ని కాపాడడం కోసం ఆమె వస్తుంది అని చెప్పాడంటే ఇంకెవరో వస్తున్నట్టు మీరు గమనించుకోకండి. ఇంకెవరో వస్తున్నట్టు కాపాడడం కోసం ఇంకొకరు వస్తున్నట్టు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోకండి. ఇక్కడ ఏంటంటే ఆమె అని అంటే ఇక్కడ అర్థం ఏమిటండి, ఆమె అంటే ఇక్కడ దేవియే అండి అర్థం. ఇక్కడ దేవియే అర్థం అంటే దేవియే వస్తుందని అర్థం. అంటే ఇది ఎలా మారిందంటే చూడండి, డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి యుగా మారిందండి. డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి యుగా ఉంది. ఈ డైరెక్ట్ స్పీచ్లో యు అనే పదం కనుక వచ్చినట్లయితే అంటే ఇక్కడ యు, ఇక్కడ యు అంటే చూడండి నువ్వు అండి, నువ్వు అంటే ఏమని చెప్పాడు, స్వామి స్వామి దేవికి అతన్ని కాపాడడం కోసం నువ్వు వస్తావని చెప్పాడు. దీనిని ఇంగ్లీష్లో ఏంటి, స్వామి సెడ్ టు దేవి యు విల్ కమ్ ఫర్ సేవింగ్ హిమ్, యు విల్ కమ్ ఫర్ సేవింగ్ హిమ్ అని చెప్పాడు. దీనిని తెలుగులో అర్థం ఏంటి, స్వామి దేవికి నువ్వు వస్తావు అతన్ని కాపాడడం కోసం నువ్వు వస్తావు అని చెప్పాడు. స్వామి దేవికి ఏమని చెప్పాడు, స్వామి దేవికి అతన్ని కాపాడడం కోసం నువ్వు వస్తావని చెప్పాడు. ఇక్కడ యు ఉంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ యు ఉంది కాబట్టి యు అంటే తెలుగులోకి వచ్చేసరికి నువ్వు అది డైరెక్ట్ స్పీచ్లో. దీనిని యు అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ మగవారైతేనేమో హీగా మారుతుంది, ఆడవారైతేనేమో షీగా మారుతుంది. అది కొన్ని సందర్భాలలోనే. యు అనే పదం డైరెక్ట్ స్పీచ్లో యు అనే పదం వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చే చెప్పేటప్పటికీ ఆడవారైతేనేమో షీగా మారుతుంది, మగవారైతేనేమో హీగా మారుతుంది. అది కొన్ని సందర్భాలలో మాత్రమే, ఇంకొన్ని సందర్భాలలో చూసినట్లయితే ఐగా మారుతుంది. ఇంకొన్ని సందర్భాలలో ఐగా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్లో యూ కానీ వచ్చినట్లయితే కొన్ని సందర్భాలలో ఇండైరెక్ట్ స్పీచ్లో ఐగా మారుతుంది. అది మీకు ఎలానో ముందు ముందు సెంటెన్స్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇలా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా వీలుంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో వీలుంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి వుడ్గా మారిపోతుంది. ఇలా వుడ్గా మారిపోతుంది. ఓకే, ఇక మొత్తం సెంటెన్స్ ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కాబట్టి దీనికి బదులుగా దటన పదం రాయడం జరిగింది. దీనికి బదులుగా దటన పదం రాయడం జరుగుతుంది. ఓకే, ఇంకో సెంటెన్స్ చూడండి. స్వామి సెడ్ టు రాజ్ ఐ డిడ్ దిస్ వర్క్. స్వామి సెడ్ టు రాజ్ ఐ డిడ్ దిస్ వర్క్ అంటే దీనికి తెలుగులో అర్థం ఏమిటండి, స్వామి రాజుకు నేను ఈ పని చేశాను అని చెప్పాడు. నేను ఈ పని చేశాను అని చెప్పాడు. ఎవరు చేశారు, స్వామి రాజుకు నేను ఈ పని చేశానని చెప్పాడు. ఇది డైరెక్ట్ స్పీచ్లో ప్రకారం అంటే రాజు ఉన్ను స్వామి మాట్లాడుకుంటున్నాడు. దానికి స్వామి ఏమని చెప్పాడు, స్వామి రాజుతో నేను ఈ పని చేశానని రాజుతో చెప్తున్నాడు స్వామి. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు అది విన్న నేను
నేను మీ ముందు ఖర్చు చెప్తున్నాను, అంటే మీ ముందు కాదు మీ ముందుకే కాదు ఇంకో వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారు మాట్లాడుకున్నది విని నేను ఇంకొక వ్యక్తితో చెప్పడం. వారిద్దరు మాట్లాడుకుంటున్నారు, వారిద్దరు మాట్లాడుకున్నది విని వారిద్దరు మాట్లాడుకునేది మూడో వ్యక్తి విని మూడో వ్యక్తి నాలుగో వ్యక్తితో చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. లేదా వారిద్దరు మాట్లాడుకున్న దానిని అందులోకి వెళ్ళి ఏదైనా ఒక మనిషి వచ్చి మూడో వ్యక్తితో చెప్పినట్లయితే, మేమిద్దరం ఇలా మాట్లాడుకున్నామని చెప్పినట్లయితే దానిని కూడా ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాము. ఓకే చూడండి, ఇప్పుడు దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏమని చెప్తున్నాను, ఇప్పుడు స్వామి సెట్ టు రాజ్ ఐ డిడ్ దిస్ వర్క్ అంటే స్వామి రాజుకు నేను ఈ పని చేస్తానని చెప్పాడు, వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారు. దీనిని నేను విని నేను మీకేమని వివరించి చెప్తున్నాను, స్వామి సెట్ టు రాజ్ దాట్ హీ హ్యాడ్ డన్ దట్ వర్క్, అంటే దీనికి అర్థం స్వామి రాజుతో అతడు ఆ పని చేశాను అని చెప్పాడు అని నేను విని నేను మీకు వివరించి చెప్తున్నాను. స్వామి రాజుతో అతడు ఆ పని చేశాను అని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నాను. వారిద్దరు మాట్లాడుకుండా నేను విన్నాను కాబట్టి వారు మాట్లాడుకున్నట్టుగా నేను మీకు వివరించి చెప్తున్నాను. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి తేడాలు ఏమేమి వచ్చాయి, ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామాస్కి బదులుగా దట్ అనే పదం వస్తుందండి. ఇది నార్మల్ సహజంగా, ఇది సహజం. ఇప్పుడు చూడండి డైరెక్ట్ స్పీచ్లో డిడ్ అనే పదం ఉందండి, డైరెక్ట్ స్పీచ్లో డిడ్ అనే పదం ఉంది. డైరెక్ట్ స్పీచ్లో డిడ్ అనే పదం వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హ్యాడ్గా మార్చి దాని పక్కన వర్బ్ 3 అనే పదాన్ని రావడం జరుగుతుంది. డైరెక్ట్ స్పీచ్లో డిడ్ అనే పదం వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి హ్యాడ్గా మారుతుంది. లేదా ఇంకో విషయం కూడా గమనించండి, డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చినట్లయితే ఈ డిడ్ అనే ప్లేస్లో డైరెక్ట్ స్పీచ్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి కూడా హ్యాడ్గానే మారుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటండి, ఇక్కడ దిస్ వర్క్ ఉందండి, కరెక్ట్గా గమనించండి, ఇక్కడ దిస్ వర్క్ ఉంది అంటే డైరెక్ట్ స్పీచ్లో దిస్ వర్క్ ఉందండి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి దట్ వర్క్ అని చెప్పేసి మారిపోతుంది. ఇది గమనించండి. ఓకే ఇంకో సెంటెన్స్ చూడండి, మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను అది కాస్త కన్ఫ్యూజ్ కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి ఈ సెంటెన్స్, స్వామి సెడ్ టు రాజ్ యు డిడ్ దిస్ వర్క్ అంటే స్వామి రాజుకు నువ్వు ఈ పని చేశావు అని చెప్పాడు. వారిద్దరు కూడా మాట్లాడుకుంటారా, స్వామి ఉన్నారు రాజు మాట్లాడుకుంటారు, ఏమని మాట్లాడుకుంటున్నారు, స్వామి సెడ్ టు రాజ్ యూ డిడ్ దిస్ వర్క్ అంటే స్వామి రాజుకు నువ్వు ఈ పని చేశావు అని చెప్పాడు. వారిద్దరిలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వారిద్దరు మాట్లాడుకున్నది నేను విని నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను, వారిద్దరు మాట్లాడుకున్నట్టుగా నేను మీకు వివరించి చెప్తున్నాను. ఎలా, దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ వర్క్. ఎలా, స్వామి సెడ్ టు రాజ్ దాట్ He had done that work. అంటే దీని తెలుగు అర్థం స్వామి రాజుతో అతడు ఆ పని చేశాడు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి స్వామి రాజుతో ఏమని చెప్పాడు, ఈ డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి స్వామి సెడ్ టు రాజ్ యూ డిడ్ దిస్ వర్క్ అంటే స్వామి రాజుతో ఏమని చెప్పాడు, స్వామి రాజుకు నువ్వు ఈ పని చేశావని చెప్పాడు. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి స్వామి సెడ్ టు రాజ్ దాట్ హీ హ్యాడ్ డన్ దట్ వర్క్ అంటే దీని తెలుగు అర్థం స్వామి రాజుతో అతడు ఆ పని చేశాడు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి ఇంతకుముందు చెప్పిన సెంటెన్స్లో ఈ చెప్పిన సెంటెన్స్లో ఒక తేడా ఉంది, అదేంటంటే మీరు అర్థం చేసుకోండి. ఒకటి చెప్తున్నాను ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి యూ అని ఉందండి, యూ అని ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి హీగా ఉంది. అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ ఏమని చెప్పాడు, స్వామి రాజుకు నువ్వు ఈ పని చేశావు అని చెప్పాడు అండి. స్వామి రాజుకి ఏమని చెప్పాడు, స్వామి రాజుకు నువ్వు ఈ పని చేసావని చెప్పాడు. నువ్వంటే ఎవరండి, రాజు అండి. స్వామి రాజుతో నువ్వు ఈ పని చేసావని చెప్పాడు. కాబట్టి దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ యు అనే పదం డైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి
హీగా మారిపోయింది, హీగా మారిపోయింది. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్లో, ఇంతకు ముందు మీకు చెప్పిన సెంటెన్స్లో ఐ ఉందండి, అంటే స్వామి సెడ్ టు రాజ్ ఐ డిడ్ దిస్ వర్క్ అనే పదం ఉందండి. అంటే దీనికి అర్థం ఏమిటి, స్వామి రాజుకు నేను ఈ పని చేశాను అని చెప్పాడు. ఎవరు చేశారు ఇక్కడ? స్వామి రాజుకు నేను ఈ పని చేస్తానని చెప్పాడు. అంటే నేనంటే ఇక్కడ ఎవరు? స్వామి. స్వామి రాజుకి ఏమని చెప్పాడు? నేను ఈ పని చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఐ అనే పదం వచ్చిందండి, ఐ అనే పదం వచ్చింది. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ, దీనిని ఈ ఐ అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ హీగా వచ్చింది, హీగా వచ్చింది. అంటే దీనికి స్వామి రాజుతో అతడు ఆ పని చేస్తాను అని చెప్పాడు అని చెప్పామండి, చెప్పాడు. ఇక్కడ చూడండి, స్వామి రాజుతో అతడు ఆ పని చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో పదం చూడండి, స్వామి సెట్ టు రాజ్ దాట్ హీ హ్యాడ్ డన్ దట్ వర్క్, అంటే స్వామి రాజుతో అతడు ఆ పని చేస్తాను అని చెప్పాడు. ఈ సెంటెన్స్ ప్లస్ ఈ కింది సెంటెన్స్లో ఉన్న సెంటెన్స్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుందండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. కానీ అర్థం మాత్రం మారిపోతుందండి, అర్థం మాత్రం మారిపోతుంది. అది ఎలానో మీకు చూస్తాను. ఇప్పుడు చూడండి, స్వామి సెట్ టు రాజ్ దాట్ హీ హ్యాడ్ డన్ దట్ వర్క్, అంటే స్వామి రాజుతో అతడు ఆ పని చేశాడు అని చెప్పాడు. ఈ సెంటెన్స్ను, ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉందండి, సేమ్ ఉంది. కానీ అర్థం మాత్రం మారిపోతుంది. డైరెక్ట్ స్పీచ్లోకి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చెప్పేటప్పటికి అర్థం మారిపోతుంది. సరే గమనించండి, ఈ సెంటెన్స్లో ఉన్న సెంటెన్స్ ఇప్పుడు ఇది, కానీ ఇవి రెండు చెప్పడానికి పలకడానికి రెండు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ అర్థం మాత్రం మారిపోతుంది. ఎలా అని అంటే, ఇక్కడ చూసినట్లయితే ఐ డిడ్ దిస్ వర్క్ అని ఉందండి. ఐ అంటే ఇక్కడ స్వామి చేసినట్టుగా ఉంది, అంటే స్వామి సెట్ టు రాజ్ ఐ డిడ్ దిస్ వర్క్ అంటే స్వామి చేశాడు. ఇక్కడ స్వామి రాజుకి ఏమని చెప్పాడు? నేను చేశాను ఈ పని అని చెప్పేసి చెప్పాడు. దీనిని మళ్ళీ ఇంకో సెంటెన్స్లో చూడండి, స్వామి సెడ్ టు రాజ్ యూ డిడ్ దిస్ వర్క్ అంటే స్వామి రాజుకు నువ్వు ఈ పని చేసావని చెప్పాడు. స్వామి రాజుకి ఏమని చెప్పాడు? నువ్వు ఈ పని చేసావని చెప్పాడు. దీనిని చూడండి, ఇక్కడ స్వామి చేశాడు అని ఉంది. ఈ సెంటెన్స్లోకి వచ్చే పని ఎవరు చేశారు? పని ఎవరు చేశారు? రాజు చేశారు. అదే ఈ సెంటెన్స్లోకి వస్తే పని ఎవరు చేశారు? ఇప్పుడు ఈ పై సెంటెన్స్లో చూడండి, ఇందులోనేమో పని ఎవరు చేశారు? స్వామి చేశాడు. ఇందులో పని ఎవరు చేశారు? స్వామి చేశారు. స్వామి చేశారని రాజుకు చెప్పారు. ఇందులోకి వచ్చేసరికి పని ఎవరు చేశారు? రాజు చేశాడు. ఇందులోకి వచ్చేసరికి పని ఎవరు చేశారు? ఈ సెంటెన్స్లో రాజు చేశారు. ఇది డైరెక్ట్ స్పీచ్లో అండి. ఇప్పుడు మనం పై సెంటెన్స్ కింద సెంటెన్స్ చూసిందేమో స్వామి చేసింది, రాజు చేసింది అని చెప్పుకునేది డైరెక్ట్ స్పీచ్లో. దీనినే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ రెండు సేమే ఉంటుందండి, రెండు సేమే ఉంటాయి. చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఐ ఉంది, అంటే స్వామి చేశాడని చెప్పడానికి ఐ, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హీగానే ఉంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో యూ ఉన్నా కూడా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి హీగానే మారిపోయింది. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఐ వచ్చినా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హీగానే వస్తుంది. షీ మగవారైతే హీగా, ఆడవారైతే షీగా వస్తుంది. దాన్ని మళ్ళీ డైరెక్ట్ స్పీచ్లో యూ కనుక వచ్చినట్లయితే, అంటే డైరెక్ట్ స్పీచ్లో యూ వచ్చినా ఐ వచ్చినా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి మగవారైతే హీగానే మారుతుంది, ఆడవారైతే షీగానే మారుతుంది. కాబట్టి ఇటువంటి కాల కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ రాజు చేశాడా స్వామి చేశాడా అని మీకు స్పష్టంగా అర్థం కాదు. ఎందుకనంటే డైరెక్ట్ స్పీచ్లో ఐ వచ్చినా కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో హీగానే వచ్చింది, డైరెక్ట్ స్పీచ్లో యూ వచ్చినా కానీ ఇండైరెక్ట్ స్పీచ్లోనే హీగానే వచ్చింది. డైరెక్ట్ స్పీచ్లో యూ వచ్చినా కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో హీగానే వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సందర్భాలలో రాజు చేశాడా పని స్వామి చేశాడా అని అర్థం కాకుండా ఉంటుంది. అటువంటప్పుడు మీరు డైరెక్ట్గా అడగాల్సిందే అండి, ఎవరు చేశారు అసలు, స్వామి చేశాడా లేకపోతే రాజు చేశాడా అని పేరు పెట్టి అడగాల్సిందే. ఊ హ్యాడ్ డన్ దట్ వర్క్, ఊ హ్యాడ్ డన్ దట్ వర్క్ అంటే ఎవరా పని చేశారు, రాజా లేకపోతే స్వామియా అని మీరు స్పష్టంగా అడగాల్సిందే. అడగకపోతే అటువంటి సెంటెన్స్లలో అర్థం కాదు, కన్ఫ్యూజ్లో పడకండి. ఓకే ఓకే, ఇంకో సెంటెన్స్ చూడండి. భ్రమరాంబిక సెడ్ టు దేవి ఐ అమ్ డే, భ్రమరాంబిక ఏమని చెప్పింది? భ్రమరాంబిక దేవికి నేను అక్కడ ఉన్నాను అని చెప్పింది. భ్రమరాంబిక దేవికి నేను అక్కడ ఉన్నాను అని చెప్పింది. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికంటే వారిద్దరిలా మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకునేది నేను విని, నేను మీ ముందుకు వచ్చి మీకు వివరించి చెప్తున్నాను, నేను మీకు వివరించి చెప్తున్నాను. కాబట్టి ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి, సారీ.
ఇప్పుడు వారిద్దరు మాట్లాడుకున్నది ప్రత్యక్షంగా అవుతుంది, వారిద్దరు మాట్లాడుకున్నది ప్రత్యక్షంగా అవుతుంది కాబట్టి వారు మాట్లాడింది నేను విని నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నాను కాబట్టి ఇది పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని. ఇండైరెక్ట్ స్పీచ్ ఇప్పుడు దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చి చెప్తున్నామో చూడండి. బృబరాంబిక సెట్ టు దేవి దాట్ షీ వాజ్ దేర్. అంటే దీనికి అర్థం ఏమిటండి, బృబరాంబిక దేవితో ఆమె అక్కడ ఉన్నాను అని చెప్పింది. ఇక్కడ చూడండి ఇక్కడ అర్థాలు ఏమేం మారాయి అని అంటే, డైరెక్ట్ స్పీచ్లో అయం ఉందండి, డైరెక్ట్ స్పీచ్లో అయం ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ వాజ్గా మారుతుంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఈజ్ కానీ అయం కానీ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ వాజ్గా మారుతుంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఈజ్ కానీ యామ్ కానీ, ఈజ్ కానీ యామ్ కానీ కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఈ రెండు పదాల్లో ఏ పదం ఉన్నా దానిని డైరెక్ట్ స్పీచ్లో ఈజ్ కానీ యామ్ కానీ, ఈ రెండు పదాలలో ఏ పదం ఉన్నా దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ వాజ్గా మారిపోతుంది. మార్చాల్సిందే అండి, ఎందుకంటే అదే జెండర్ కాబట్టి మార్చాలి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో దేర్ కానీ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హియర్గా మార్చాలండి. రూల్ ప్రకారం అయితే జనరల్ రూల్ ప్రకారం హియర్గా మార్చాలి. కానీ అలా దేర్ని హియర్గా హియర్ని దేర్గా కానీ కనుక మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఎదుటివారు నవ్వుకుంటారండి, ఎదుటివారు నవ్వుకుంటారు. ఎందుకంటే ఇక అది అంతే అండి, మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడేటప్పుడు చూడండి మీకే అర్థమవుతుంది. ఎలా అనంటే ఇప్పుడు హియర్ అనేది దేర్ అని చెప్పాననుకోండి, దేర్ అనేది హియర్ అని చెప్పాను, ఇప్పుడు ఇక్కడికి నన్ను రమ్మన్నాడు, ఇక్కడికి రమ్మనన్నాడు, హీ సెట్ టు మీ టు కమ్ హియర్, హీ సెట్ టు మీ టు కమ్ హియర్, ఇప్పుడు అతను నన్ను ఇక్కడికి రమ్మన్నాడు అని చెప్పాను, దీనిని ఇప్పుడు రమ్మన్నాను అని చెప్పాడు. దీనినే ఇప్పుడు ఇప్పుడు చెప్పింది కూడా ఇండైరెక్ట్ స్పీచ్, ఇప్పుడు చెప్పింది ఇండైరెక్ట్ స్పీచ్, మళ్ళీ దానిని కూడా ఇండైరెక్ట్ స్పీచ్లోనే చెప్పడానికి ఈ హియర్ని దేర్గా మార్చి చెప్తాను చూడండి. హీ సెట్ టు మీ టు కమ్ దేర్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారం మాట్లాడేటప్పుడు హీ సెట్ టు మీ టు కమ్ దేర్ అవుతుందండి. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో హీ సెట్ టు మీ టు కమ్ హియర్, ఇదేమో నిన్న అతను నాకు ఇక్కడికి రమ్మని చెప్పాడు అంటే ఇది గ్రామర్ మిస్టేక్ అవుతుందండి. ఎందుకంటే హీ సెట్ టు మీ టు కమ్ హియర్ అని అంటున్నాం, అంటే హియర్ అనే పదం ఇక్కడ రాదు. అతను నాకు ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు అంటే హియర్ అంటే దేర్ అని రావాలండి, కానీ ఇక్కడ నేను హియర్ అని పెడుతున్నాను, ఇది గ్రామర్ మిస్టేకే, కానీ అయినా నేను హియర్ అని పెడుతున్నాను. ఎందుకు, ఇక్కడికి రమ్మన్నాడని నువ్వు ఎదుటి వ్యక్తితో చెప్తున్నాడు కాబట్టి అక్కడ హియర్ అనే వాడాలి. హియర్ ఉంది కాబట్టి దేర్, దేర్ ఉంది కాబట్టి హియర్ అని వాడినట్లయితే నవ్వుకుంటారు ఎదుటి వ్యక్తి. కాబట్టి ఇది గమనించండి. కాబట్టి ఎప్పుడు కూడా దేర్ని దేర్గానే హియర్ని హియర్గానే ఉంచండి, సరేనా అండి. ఓకే ఓకే, ఇంకేస్తుంటే చూడండి, స్వామి సెట్ టు మీ ఇట్ ఈజ్ యువర్ పేర్. స్వామి ఏమని చెప్పాడు, స్వామి సెట్ టు మీ ఇట్ ఈజ్ యువర్ పేర్ అంటే స్వామి నాకు ఇది నా పెన్ను అని చెప్పాడు. ఏమని చెప్పాడు, స్వామి నాకు ఇది నా పెన్ను అని చెప్పాడు. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో వారు మాట్లాడుకున్నది నేను మీ ముందుకు వచ్చి నేను మీకు వివరిస్తున్నాను కాబట్టి ఇది పరోక్షంగా ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పటికీ స్వామి సెట్ టు మీ దట్ ఇట్ వాజ్ మై పెన్, దట్ ఇట్ వాజ్ మై పెన్ అంటే స్వామి నాకు ఈ పెన్ను నాది అని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నాను, అని నేను మీకు వివరించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఇందులో తేడాలు ఏం మారాయి అని అంటే ఇక్కడ ఈజ్ ఉందండి, ఈజ్ అనే పదం ఉంది. ఈజ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ వాజ్గా మారుతుందని ఇంతకుముందే చెప్పానండి. ఈజ్ కానీ యామ్ కానీ అనే పదాలు వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ వాజ్గా మారిపోతుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్ స్పీచ్లో యువర్ అని ఉందండి, డైరెక్ట్ స్పీచ్లో యువర్ అని కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ మైగా మారిపోతుంది. డైరెక్ట్ స్పీచ్లో యువర్గా ఉన్నట్లయితే, యువర్గా ఉన్నట్లయితే దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ మైగా మారిపోతుంది. ఇదండి, ఇక ఇదంటే జనరల్గా కామనే అండి, మీకు మొదటి నుంచే వివరించి చెప్పాను. ఈ కామా ఇన్వైటెడ్ కామర్స్ అంటే ఇకది కామన్, కామా ఇన్వైటెడ్ కామర్స్ ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్లో కామా ఇన్వైటెడ్ కామర్స్ వచ్చాయంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ దట్గా మారాల్సిందే. ఓకే ఇంకొక క్వశ్చన్ అంటే చూడండి, మునిరాజ్ సెట్టు రాజ్ ఏమని చెప్పాడు, మునిరాజ్ సెట్టు రాజ్ ఐ విల్ బి కమింగ్ టు దేర్ టుమారో. కరెక్ట్ గమనించండి,
మునిరాజ్ ఏమని చెప్పాడు, మునిరాజ్ సెడ్ టు రాజ్ ఐ విల్ బి కమింగ్ టుడే టుమారో, అంటే మునిరాజ్ రాజుకు నేను రేపు అక్కడికి వస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారండి, ఏమని మాట్లాడుకున్నారు, మునిరాజ్ రాజుకు నేను రేపు అక్కడికి వస్తున్నాను అని చెప్పాడు. అంటే దీనికి తెలుగు ఇంగ్లీష్లో మునిరాజ్ సెడ్ టు రాజ్ ఐ విల్ బి కమింగ్ టుడే టుమారో అని వారిద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దానిని నేను మీ ముందుకు వచ్చి మీకు వివరించి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను, దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమని చెప్తున్నాను, మునిరాజ్ సెడ్ టు రాజ్ దాట్ హీ వుడ్ బి కమింగ్ టు దేర్ ద నెక్స్ట్ డే. అంటే దీనికి తెలుగులో అర్థం, మునిరాజ్ రాజుతో అతడు రేపు అక్కడికి వస్తున్నాను అని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నాను అని నేను మీకు వివరించి చెప్తున్నాను. కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు ఇందులో చూడండి తేడాలు ఏమున్నాయి అని అంటే, ఇక్కడ అయి ఉందండి, డైరెక్ట్ స్పీచ్లో అయి ఉంది. ఇక్కడ అంటే మునిరాజ్ సెడ్ టు రాజ్ ఐ విల్ బి కమింగ్ టు దే టుమారో, అంటే దీనికి అర్థం మునిరాజ్ రాజుకు నేను రేపు అక్కడికి వస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో అయ్యింది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ హీగా మారిపోతుంది. మగవారైతే హీగా, ఆడవారైతే షీగా మారిపోతుంది. ఇక ఇక్కడ చూడండి విల్ బి ఉందండి, విల్ బి ఉంది. విల్ బి అని అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ వుడ్ బిగా మారిపోతుంది, వుడ్ బిగా మారిపోతుంది. ఇక ఇక్కడ చూడండి టుమారో అని ఉందండి. డైరెక్ట్ స్పీచ్లో టుమారో కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ ద నెక్స్ట్ డేగా మారిపోతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ఎస్టర్డే అని కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ ద ప్రీవియస్ డే అనేది మారిపోతుంది. ఇవి మీకు ముందు చెప్పానండి, ఈ వీడియో ప్రారంభంలో మీకు ముందే చెప్పాను ఏది ఎలా మారుతుంది, ఏది ఎలా మారుతుందని. కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, మీకు అనుమానం ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వెనక్కి వెళ్ళి ముందు చూడండి. ఒక టుమారోని ఎలా అంటారు, డైరెక్ట్ స్పీచ్లో టుమారో వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మాట్లాడతారు, డైరెక్ట్ స్పీచ్లో ఎస్టర్డే వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఎలా మాట్లాడతారు, లేదా డైరెక్ట్ స్పీచ్లో టుడే అని వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ ఏమైనా మార్చుతారు, అలా ఇటువంటి పదాలు చూడండి. ఓకే అండి, ఇంకో సెంటెన్స్ చూద్దామండి. రామ్ సెడ్ టు మునిరాజ్ ఐ నో ఇట్, ఏమని చెప్పాడు, రామ్ సెడ్ టు మునిరాజ్ ఐ నో ఇట్, అంటే దీనికి అర్థం రాము మునిరాజుకు నాకు ఇది తెలుసు అని చెప్పాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారండి. ఇప్పుడు ఏమంటున్నారు, రాజు మునిరాజు ఏమంటున్నారు, రామ్ మునిరాజు ఏమంటున్నారు, రామ్ మునిరాజుకి ఏమని చెప్పాడు, ఇది నాకు తెలుసు అని చెప్పాడు. అంటే రామ్ సెడ్ టు మునిరాజ్ ఐ నో ఇట్. ఇప్పుడు వారిద్దరు మాట్లాడుకున్నది నేను విని నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమని చెప్తున్నాను, రామ్ సెడ్ టు మునిరాజ్ దాట్ హీ న్యూ దట్, అంటే దీనికి తెలుగులో అర్థం రామ్ మునిరాజుతో అతనికి అది తెలుసు అని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ భేదాలు ఏమొచ్చాయి అని అంటే, డైరెక్ట్ స్పీచ్లో నో ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో, అంటే ఇది వర్బ్ వన్ అండి, డైరెక్ట్ స్పీచ్లో ఇది వర్బ్ వన్, దీనిని ఖచ్చితంగా వర్బ్ టు అంటే పాస్ట్ సింపుల్లో ఏ పదం అయితే ఉంటుందో ఆ పదంగా దీన్ని మార్చి చెప్పాల్సిందే. అంటే ఇక్కడ చూడండి న్యూ అంటే ఇది పాస్ట్ అండి, ఇది పాస్ట్ టెన్స్లో ఏ పదం అయితే ఉంటుందో, పాస్ట్ టెన్స్లో పాస్ట్ సింపుల్లో ఏ పదం అయితే ఉంటుందో ఆ పదంగా మార్చి చెప్పాలి. ఇలా ఏదైనా కానీ ఇప్పుడు లైక్ ఉంది అనుకోండి, డైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ నో ఉంది కదండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో లైక్ కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి దీన్ని మార్చేటప్పటికి లైక్డ్గా మారుతుందండి. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి లైక్డ్గా మార్చు అంటే ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో లైక్ కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి లైక్డ్గా, అంటే ఏదైనా కానివ్వండి ఒక వర్బ్ అని వచ్చినట్లయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి వర్బ్ టూగా మార్చి చెప్పాలి. అంటే ఇక్కడ చూడండి ఎటువంటి హెల్పింగ్ వర్బ్ రాలేదండి, ఎటువంటి వీల్ కానీ కెన్ కానీ షుడ్ కానీ ఎటువంటి పదం రాలేదు, అలా రాలేదు కాబట్టి ఓన్లీ జస్ట్ సింపుల్గా వర్బ్ అని వచ్చింది. ఐ నో ఇట్ అంటే ఐ లైక్ ఇట్, ఐ నో ఇట్, ఇలా లేదా ఐ గో అని చెప్పేసి వస్తుంది కదండి. దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హీ న్యూ, లేకపోతే ఇప్పుడు గో ఉంది కదండి, డైరెక్ట్ స్పీచ్లో గో వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఐ గో అని డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఐ గో అంటే ఐ విల్ గో, ఐ కెన్ గో అని కాదండి, హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐ గో, దట్స్ ఇట్, ఐ గో అనే పదం కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఐ వెంట్ అనే పదంగా మారిపోవాలి. కానీ అలా మాట్లాడకండి, ఎప్పటికీ అలా మాట్లాడితే ఏంటంటే
కొన్ని కొన్ని చూడండి రోల్ ప్రకారం అన్నిట్లో వెళ్ళాలి, కానీ అన్నిట్లో వెళ్తే కొన్ని కొన్ని సమయాలలో సందర్భాలలో నవ్వుల పాలవుతామండి. ఎందుకంటే రోల్ ప్రకారం అంటే కొన్ని రోల్ ప్రకారం వెళ్ళాలి, కొన్ని రోల్ ప్రకారం కాకుండా కూడా వెళ్ళాలి. అటువంటి సమయాలలో అయితేనే అన్నిటికీ బాగుంటుంది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఇట్ అనే పదం ఉంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో ఇట్ అని ఉంటే ఏమన్నా ఉన్నది, డైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి దట్టిగా మారిపోవాల్సిందే, మారాల్సిందే అండి. ఓకే, ఇంకేసి ఉంటే చూడండి, ఇది నెగిటివ్లో ఉందండి, ఇది నెగిటివ్లో. కాబట్టి నెగిటివ్లో కూడా ఎలా ఉంటుందో చెప్పండి. ఒకటే సెంటెన్స్ మీకు వివరిస్తాను, దీన్ని అర్థం చేసుకొని మీకు మీరు ఇంకాస్త చెప్పడం నేర్చుకోండి. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఏముంది, సి సెట్ టు రాజ్ ఐ వుడ్ నాట్ మీట్ మునిరాజ్ టుడే. ఏమని చెప్పింది మునిరాజ్కి, ఏమని చెప్పింది ఆమె, షీ సెట్ టు రాజ్ ఐ వుడ్ నాట్ మీట్ మునిరాజ్ టుడే. అంటే దీనికి అర్థం తెలుగులో ఏమని వచ్చింది, ఆమె రాజుకు నేను మునిరాజును ఈరోజు కలిసి ఉండేదాన్ని కాదు అని చెప్పింది. వారిద్దరం మాట్లాడుకుంటున్నారండి, ఇప్పుడు ఆమె ఉన్ను రాజు మాట్లాడుకుంటున్నారు, దానికి వారిద్దరం ఏం మాట్లాడుకున్నారు, సి సెట్ టు రాజ్ ఐ వుడ్ నాట్ మీట్ మునిరాజ్ టుడే. అంటే ఆమె రాజుకు నేను మునిరాజును ఈరోజు కలిసి ఉండేదానిని కాదు అని చెప్పింది. అంటే ఆమె రాజుకి ఏమని చెప్పింది, నేను ఈరోజు మునిరాజును కలిసి ఉండేదానిని కాదు అని చెప్పింది ఆమెడే. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది నేను విని నేను మీ ముందుకు వచ్చి ఏమని చెప్తున్నాను, ఏమని చెప్తున్నాను, షీ సెడ్ టు రాజ్ దాట్ షీ వుడెంట్ హ్యావ్ మెట్ మునిరాజ్ దట్ డే. కరెక్ట్గా చూడండి, షీ సెడ్ టు రాజ్ దాట్ షీ వుడెంట్ హ్యావ్ మెట్ మునిరాజ్ దట్ డే. అంటే దీనికి అర్థం, ఆమె రాజుతో ఆమె ఆ రోజు మునిరాజును కలిసి ఉండేదానిని కాదు అని చెప్పింది. ఆమె రాజుతో ఏమని చెప్పింది, ఆమె రాజుతో ఆమె ఆ రోజు మునిరాజును కలిసి ఉండేదానిని కాదు అని చెప్పింది అని నేను మీకు వివరించి చెప్తున్నాను. వారిద్దరు మాట్లాడుకుంది నేను మీకు వివరించి చెప్తున్నాను. చూడండి ఇందులో తేడాలు ఏమున్నాయి అనంటే, అయ్యానంటే ఇక మీకు చెప్పింది అండి, ఇంతవరకు మీకు చెప్పింది అయ్యా అనే పదం డైరెక్ట్ స్పీచ్లో అయ్యా అని వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి షీగా ఆడవారైతే షీగా మగవారైతే హీగా మారిపోవాల్సిందే. ఓకే, ఇప్పుడు చూడండి డైరెక్ట్ స్పీచ్లో వుడ్ అనిచిందండి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను, వుడ్ నాట్ అని చెప్పేసి వచ్చింది, వుడ్ నాట్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి వుడెంట్ హ్యావ్గా మారుతుంది, వుడెంట్ హ్యావ్గా మారుతుంది. ప్లస్ ఇక్కడ వుడ్ నాట్ మీట్ అనేది వుడ్ పక్కన ఖచ్చితంగా వర్బ్ వనే వాడాలండి, అంటే మీట్ కానీ గో కానీ కమ్ కానీ ఇలాంటి వర్బ్ వన్లో ఏ పదం ఉంటుందో ఆ పదమే వాడాలి. ఒకవేళ వుడెంట్ హ్యావ్ అనే పదం కానీ షుడెంట్ హ్యావ్ అనే పదం కానీ షుడ్ హ్యావ్ పదం కానీ కుడి హ్యావ్ పదం కానీ కుడుంట్ హ్యావ్ పదం కానీ షుడెంట్ హ్యావ్ అనే పదం కానీ ఇటువంటి పదాలు కనుక వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వర్బ్ త్రీలో అంటే పాస్ట్ పార్టిసిపుల్లో ఏ పదం అయితే ఉంటుందో అదే పదం వాడాలి. ఇది గమనించండి, ఇది గుర్తుంచుకోండి. చూడండి వుడ్ ఉంది కాబట్టి వుడ్ నాట్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ వుడెంట్ హ్యావ్గా మార్చడం జరిగింది, మార్చి చెప్పడం జరిగింది. ఒకవేళ షుడ్ షుడ్ నాట్ ఉందనుకోండి షుడెంట్ హ్యావ్గా మార్చాలి, కుడ్ నాట్ ఉందనుకోండి డైరెక్ట్ స్పీచ్లో కుడ్ నాట్ ఉందనుకోండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ కుడెంట్ హ్యావ్గా మార్చాలి. ఇక్కడ ఇంకోటి గమనించండి, టుడే ఉందండి, టుడే డైరెక్ట్ స్పీచ్లో టుడే ఉంది, దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ దట్ డేగా మారిపోతుంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ దట్ డేగా మారిపోతుంది. అంటే ఇక్కడ చూడండి ఈరోజు అని ఉన్న పదాన్ని, ఈరోజు అని ఉన్న పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికీ ఆ రోజుగా మారిపోతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఈరోజు అని ఉన్న పదాన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికీ ఆ రోజుగా మారిపోతుంది. అంటే ఇది మళ్ళొకసారి చూడండి ఒక సెంటెన్స్, సి సెట్ టు రాజ్ ఐ వుడ్ నాట్ మీట్ మునిరాజ్ టుడే. అంటే ఆమె రాజుకు నేను మునిరాజును ఈరోజు కలిసి ఉండేదాన్ని కాదు అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళిద్దరిలో మాట్లాడుకున్నారు, దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ సి సెట్ టు రాజ్ దాట్ షీ వుడెంట్ హ్యావ్ మెట్ మునిరాజ్ దట్ డే. అంటే దీనికి తెలుగులో అర్థం ఏమిటి, ఆమె రాజుతో ఆమె ఆ రోజు మునిరాజును కలిసి ఉండేదాన్ని కాదు అని చెప్పింది అని నేను మీకు వివరించి చెప్తున్నాను. ఇలా డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ పదాలు అనేవి మారుతుంటావి, ఆ మారే అటువంటి పదాలను
మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు దట్ అనే పదం చూసారు, ఇక ముందు చూసేది వెదర్. వెదర్ కానీ టూ కానీ WH క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయో మీరు ముందు ముందు చూస్తుంటారు ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది వెదర్ అండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో వెదర్ అనే పదాన్ని ఎలా వాడాలో నేర్చుకోబోతున్నారు. చూడండి, వెదర్ అనే పదాన్ని ఎందుకు వాడతామంటే ప్రశ్న అడగడానికి. అంటే చూడండి, నువ్వు వస్తావా, నువ్వు వెళ్తావా, నువ్వు మాట్లాడతావా, లేదా నువ్వు మాట్లాడగలవా, నువ్వు రాగలవా, నువ్వు వెళ్ళగలవా, లేదా నువ్వు చేసావా, నువ్వు వెళ్ళినావా, నువ్వు మాట్లాడినావా, లేదా నువ్వు చేసి ఉండాల్సిందా, నువ్వు మాట్లాడుండాల్సిందా, నువ్వు చెప్పి ఉండాల్సిందా, లేక నువ్వు చెప్పక ఉండాల్సిందా, నువ్వు మాట్లాడక ఉండాల్సిందా అనే అటువంటి ఈ ప్రశ్నలండి. ఈ ప్రశ్నలు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడిగినట్లయితే ఆ అడిగిన ప్రశ్నలను తెలియజేయడానికి ఈ వెదర్ అనే పదాన్ని వాడుతుంటామండి ఇండైరెక్ట్ స్పీచ్లో. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, వెదర్ అనే పదాన్ని ఎందుకు ఆడతామంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రశ్న అడిగినట్లయితే ఆ అడిగిన ప్రశ్నను తెలియజేయడానికి వెదర్ అనే పదం వాడుతుంటామండి ఇండైరెక్ట్ స్పీచ్లో. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్తో కూడా చూపిస్తాను. చూడండి, ఒక్కొక్కటి చూడండి. ఇప్పుడు చూడండి, స్వామి ఆస్క్డ్ టు రామ్, డూ యూ డూ దిస్ వర్క్? అంటే ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉందండి, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇదిగోండి ఇక్కడ రాసి పెట్టాను, డైరెక్ట్ స్పీచా ఇండైరెక్ట్ స్పీచా అనేది ఇక్కడ రాసి పెట్టాను. చూడండి, ఇది డైరెక్ట్ స్పీచ్, ఇక్కడ రాశానండి, ఇది డైరెక్ట్ స్పీచ్. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ఏమంటున్నాడు, స్వామి ఆస్క్డ్ టు రామ్, డూ యూ డూ దిస్ వర్క్? అంటే స్వామి రామ్ని ఏమని అడిగాడు, స్వామి రాముని ఏమని అడిగాడండి, స్వామి రామును నువ్వు ఈ పని చేస్తావా అని అడిగాడు. చూడండి, స్వామి రాముని ఏమని అడిగాడు, స్వామి రామును నువ్వు ఈ పని చేస్తావా అని అడిగాడు. ఇది డైరెక్ట్ స్పీచ్లో అండి. వారిద్దరు మాట్లాడుకోగా నేను అక్కడే ఉన్నాను, నేను వింటున్నానండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఏమని, స్వామి ఆస్క్డ్ టు రామ్, డూ యూ డూ దిస్ వర్క్? అంటే స్వామి రామును నువ్వు ఈ పని చేస్తావా అని అడిగాడు. నేను వాళ్ళ పక్కన కూర్చొని నేను విన్నానండి, నేను విన్నాను. నేను ఈ పదము విని, ఈ మాటలు విని, ఈ మాటలు నేను ఇంకొక వ్యక్తితో చెప్తున్నాను. ఏమనంటే చూడండి, ఏమనంటే ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా రా చెప్పాడు, స్వామి ఆస్క్డ్ టు రామ్ వెదర్ హీ డస్ దట్ వర్క్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందండి, వెదర్ హీ డస్ దట్ వర్క్ అంటే దీనికి తెలుగులో అర్థం ఏంటి, స్వామి రామును ఆ పని చేస్తావా అని అడిగాడు. నేను ఇంకో వ్యక్తితో చెప్తున్నానండి, ఇప్పుడు ఇంకో వ్యక్తి నన్ను అడిగాడు, ఏమయ్యా స్వామి ఉన్ను రామి ఏం మాట్లాడుకున్నారు ఇంతకుముందు అని చెప్పేసి ఆ వ్యక్తి నన్ను అడిగాడు. నేను చెప్తున్నాను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, స్వామి ఆస్క్డ్ టు రామ్ వెదర్ హీ డస్ దట్ వర్క్ అంటే స్వామి రామును ఆ పని చేస్తావా అని అడిగాడు అని నేను ఇంకొక వ్యక్తితో చెప్తున్నాను. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారని నేను ఇంకొక వ్యక్తితో చెప్తున్నాను. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న తేడా ఏంటి అని అంటే, ఇదిగోండి ఇక్కడ కామా అండ్ ఇన్వైటెడ్ కామాస్ ఉన్నాయండి, కామా అండ్ ఇన్వైటెడ్ కామాస్ ఉన్నాయి. ప్లీజ్ ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉందండి, డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఇక్కడ డూ కానీ విల్ కానీ వుడ్ కానీ కుడ్ కానీ అలా వస్తుంటాయి. అలా ఏ పదం వచ్చినా కానీ, అలా ప్రశ్న అడగడానికి ఏ పదం వచ్చినా కానీ వెదర్ అనే పదాన్ని వాడడం జరుగుతుందండి. అంటే ఈ కామా ఇన్వైటెడ్ కామాస్ ప్లస్ ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్బ్ డూ అని ఉంది కదండి, ఆ డూ ప్లస్లో ఏదైనా హెల్పింగ్ వర్బ్, విల్ కానీ కెన్ కానీ షెల్ కానీ కుడ్ కానీ ఏ హెల్పింగ్ వర్బ్ వచ్చినా వాటి కోసం, వాటిని డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఇలా వెదర్ అనే పదంగా మారుతుందండి, వెదర్ అనే పదంగా మారుతుంది. మళ్ళీ ఒకటి చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో యూ ఉందండి, డైరెక్ట్ స్పీచ్లో
యు ఉంది. దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో హీగా మారుతుందండి. డైరెక్ట్ స్పీచ్లో యు ఉంది అని అంటే, ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ స్పీచ్ కాదండి, ఇక్కడ యు ఉందండి. డైరెక్ట్ స్పీచ్లో యు గనక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ మగవారైతేనేమో హీగా మారుతుంది, ఆడవారైతేనేమో షీగా మారుతుంది. అది కొన్ని సందర్భాలలోనే, అది అన్ని సందర్భాలలో కాదండి, కొన్ని సందర్భాలలో మాత్రమే యు అనేది హీగా మారుతుంది, షీ ఆడవారు మగవారైతేనేమో హీగా మారుతుంది, ఆడవారైతేనేమో షీగా మారుతుంది. అంటే డైరెక్ట్ స్పీచ్లో యు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి హీగా, మగవారైతే హీగా, ఆడవారైతే షీగా మారుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, దిస్ వర్క్ అని చెప్పేసి ఉందండి, దిస్ వర్క్ అని చెప్పేసి ఉంది. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి దట్ వర్క్ మారిపోతుందండి, దట్ వర్క్ మారిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కొన్ని సందర్భాలలో యు అనేది డైరెక్ట్ స్పీచ్లో యు అనేది ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో కొన్ని సందర్భాలలో మాత్రమే హీగా, మగవారైతే హీగా, ఆడవారైతే షీగా మారుతుందని చెప్పాను. ఇంకొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది అని అంటే, యు డైరెక్ట్ స్పీచ్లో యు అనే పదం ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఐగా కూడా మారుతుందండి, ఐ అనే పదంగా కూడా మారుతుంది. అది ఎలానో నేను మీకు ఎగ్జాంపుల్స్తో కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ అర్థం చేసుకోండి ఏంటి అని ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను ఇదే సెంటెన్స్. స్వామి ఆస్క్డ్ టు రామ్ డూ యూ డూ దిస్ వర్క్, అంటే దీని అర్థం స్వామి రామ్ను నువ్వు ఈ పని చేస్తావా అని అడిగాడు. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి, అంటే ప్రత్యక్షంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరు కాక మూడో వ్యక్తి మాట్లాడేదేమో పరోక్షంగా అండి. అంటే ఇప్పుడు నేను ఇంకో వ్యక్తికి వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకునేవారు అని చెప్పడాన్ని పరోక్షంగా అంటారు, కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ప్రత్యక్షంగా అండి. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఇలా మాట్లాడుకున్నారు, స్వామి రామ్ను నువ్వు ఈ పని చేస్తావా అని అడిగాడు. దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ స్వామి ఆస్క్డ్ టు రామ్ వెదర్ హీ డస్ దట్ వర్క్, అంటే స్వామి ఏమని అడిగాడు రాముని, స్వామి రామును ఆ పని చేస్తావా అని అడిగాడు అని నేను వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటని, ఈ మాటను నేను ఇంకో వ్యక్తితో చెప్తున్నాను, ఇంకో వ్యక్తితో చెప్తున్నాను. ఏమని, స్వామి ఆస్క్డ్ టు రామ్ వెదర్ హీ డస్ దట్ వర్క్, అంటే స్వామి రామును ఆ పని చేస్తావా అని అడిగాడు అని నేను ఇంకో వ్యక్తితో చెప్తున్నాను. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చూడండి. స్వామి ఆస్క్డ్ టు మీ విల్ యూ కమ్ టు దేర్, స్వామి ఇప్పుడు స్వామి నేను మాట్లాడుకుంటున్నామండి, ఇంకెవరో కాదు స్వామి నేను మాట్లాడుకుంటున్నాం. అంటే స్వామి నన్ను ఏమని అడుగుతున్నాడు, స్వామి ఆస్క్డ్ టు మీ విల్ యూ కమ్ టు దేర్, అంటే స్వామి నన్ను నువ్వు అక్కడికి వస్తావా అని అడిగాడు, స్వామి నన్ను నువ్వు అక్కడికి వస్తావా అని అడిగాడండి. మేమిద్దరం ఇప్పుడు ఇక్కడితో, ఇప్పుడు మేమిద్దరం ప్రత్యక్షంగా మాట్లాడుకున్నాం, ఇది ఇక్కడితో ఉందని అండి. స్వామి వెళ్ళిపోయాడు, ఇప్పుడు స్వామి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే వచ్చారండి, మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు ఏమని, భయ్య స్వామి ఉన్న నీవు ఇంతకుముందు మీరు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతున్నావండి. నువ్వు నన్ను అడిగితే అప్పుడు నేను నీకేం చెప్తున్నానంటే, ఇది పరోక్షంగా అండి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పాలి. ఇప్పుడు నేను నీకేం చెప్తున్నానంటే, స్వామి నేను మాట్లాడుకున్నది ఏంటి అనేది అది నీకు వివరించి చెప్తున్నాను. ఏంటి అనంటే, స్వామి ఆస్క్డ్ టు మీ వెదర్ ఐ వుడ్ కమ్ టు దేర్, వెదర్ ఐ వుడ్ కమ్ టు దేర్, అంటే స్వామి నన్ను అక్కడికి వస్తావా అని అడిగాడు అని నేను నీకు చెప్తున్నానండి, స్వామి నన్ను ఇలా అడిగాడని నీకు చెప్తున్నాను. చూడండి, ఇంతకుముందు మీకు చెప్పాను, ఇంతకుముందు నేను మీకు చెప్పాను డైరెక్ట్ స్పీచ్లో యు కనుక ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి కొన్ని సందర్భాలలో హీగా మారుతుంది, మగవారైతే హీగా మారుతుంది, ఆడవారైతే షీగా మారుతుందని ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను ఈ సెంటెన్స్లో ఏమని చెప్పాను, ఇక్కడ యు ఉంటే మగవారైతే హీగా మారుతుంది, మగవారు డైరెక్ట్ స్పీచ్లో మగవారైతే డైరెక్ట్ స్పీచ్లో యు ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మగవారైతే హీగా మారుతుంది, ఆడవారైతే షీగా మారుతుంది. అది కొన్ని సందర్భాలలోనే అని మీకు ఇంతకుముందు చెప్పానండి. ఇంకొన్ని సందర్భాలలో డైరెక్ట్ స్పీచ్లో యు అనేది ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఐగా ఇలా మారుతుందండి, ఐగా ఇలా మారుతుంది. ప్లస్ చూడండి, డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి
దేర్ అనే పదం ఉంది అని అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి హియర్ అనిగే మారిపోవాలండి. ఖచ్చితంగా మార్చాలి, ఇక్కడ హియర్ అని మార్చాలి. కానీ ఒకవేళ హియర్ అని మార్చినట్లయితే సహజంగా బయట ఎవరు అలా మాట్లాడదండి. రూల్ ప్రకారం దేర్ అంటే హియర్ మాట్లాడాలి, కానీ బయట ఎవరు సహజంగా అలా మాట్లాడరు. ఎందుకనంటే ఒకవేళ అక్కడ అని చెప్పేదాన్ని ఇక్కడ అని చెప్పామనుకోండి నవ్వుతారండి. రూల్ ప్రకారం వెళ్ళాలి, కానీ అది కొన్ని కొన్ని సందర్భాలలోనే వెళ్ళాలండి. అన్ని సందర్భాలలో వెళ్ళాలి అని అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఎదుటి వాళ్ళు నవ్వే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేరుంది కాబట్టి దేరుగానే ఉంచండి, దేరుంది కాబట్టి దేరుగానే ఉంచండి, హియర్గా మార్చకండి. ఇక్కడ దేరుంది చూడండి, ఈ దేరును ఈ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి దేరుగానే ఉంచండి, హియర్గా మార్చకండి. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి ఈ సెంటెన్సెస్. స్వామి ఆస్క్డ్ టు మీ విల్ యూ కమ్ టు దేర్, అంటే స్వామి నన్ను అడుగుతున్నాడు. స్వామి నన్ను నువ్వు అక్కడికి వస్తావా అని అడిగాడు. స్వామి నన్ను నువ్వు అక్కడికి వస్తావా అని అడిగాడు. ఇప్పుడు ఈ అడిగిన పదాన్ని నువ్వు నా దగ్గరికి అచ్చడుగుతున్నావండి. ఇప్పుడు స్వామి వెళ్ళిపోయాడు, మేమిద్దరం మాట్లాడుకున్నాము, స్వామి నిన్ను మాట్లాడుకున్నాము, స్వామి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు, ఏమయ్యా స్వామి నువ్వు ఏం మాట్లాడుకున్నావు అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతున్నావు. అంటే అప్పుడు నేను నీకు చెప్తున్నానండి, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను కాబట్టి ఇది పరోక్షంగా అండి. అంటే స్వామి ఇక్కడ లేడు కదా, స్వామి ఇక్కడ ఉన్నట్లయితేనేమో ప్రత్యక్షంగా మాట్లాడినట్టు అవుతుంది. కానీ స్వామి ఇక్కడ లేడు కాబట్టి మనిద్దరు మేము మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి. ఎందుకంటే అతడు ఇక్కడ లేడు, అతని గురించి మనం మాట్లాడుతున్నాం, అతని గురించి నా గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి అతడు ఇక్కడ లేడు కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి. కాబట్టి ఇది పరోక్షంగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఇది ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు స్వామి ఇక్కడ లేడు, నేను నీకు చెప్తున్నాను, నీకు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి నేను చెప్పాలి. అది ఎలా అంటే చూడండి, స్వామి ఆస్క్డ్ టు మీ బెదిరేగుడు కమ్ టు దేర్, అంటే దీని అర్థం ఏమిటి, స్వామి నన్ను అక్కడికి వస్తావా అని అడిగాడు అని నేను నీకు చెప్తున్నాను. స్వామి నన్ను అక్కడికి వస్తావా అని నన్ను అడిగాడు అని నేను నీకు చెప్తున్నాను. ఇదండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి. కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ మారింది ఏంటి అని అంటే ఒక కామాస్కు ఇన్వర్టెడ్ కామాస్ ఇక్కడ వీలుంది, కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ వీలుంది. వీటికి బదులుగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఒక వెదర్ అనే పదం రాయడం జరుగుతుందండి, చెప్పడం జరుగుతుంది. ఈ విల్కి బదులుగా ఈ కామా ఇన్వర్టెడ్ ప్లస్ విల్కి బదులుగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు వెదర్గా మార్చి చెప్పాలి. ఇదండి ఓకే. ఇంకో సెంటెన్స్ చూడండి, స్వామి ఆస్క్డ్ టు దేవి డిడ్ యు టాక్ టు మునిరాజ్, అంటే స్వామి ఉన్న దేవి మాట్లాడుకున్నారండి. ఏమని మాట్లాడుకున్నారు, స్వామి ఆస్క్డ్ టు దేవి డిడ్ యు టాక్ టు మునిరాజ్, అంటే స్వామి దేవిని నువ్వు మునిరాజుతో మాట్లాడినావా అని అడిగాడు. ఇప్పుడు నేను మూడో వ్యక్తినండి, వారిద్దరూ ప్రత్యక్షంగా మాట్లాడుకుంటున్నారు, నేను పక్కన కూర్చోండి వింటున్నాను, వాళ్ళు మాట్లాడుకునేది నేను పక్కన కూర్చొని వింటున్నాను. కాబట్టి స్వామి దేవిని ఏమని అడిగాడు, స్వామి ఆస్క్డ్ టు దేవి డిడ్ యు టాక్ టు మునిరాజ్, అంటే స్వామి దేవిని నువ్వు మునిరాజుతో మాట్లాడినావా అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి అక్కడికే ఉన్నానండి, ఇప్పుడు నేను విన్నాను, వాళ్ళిద్దరు మాట్లాడుకుంది నేను విన్నాను, నేను ఇంకొక వ్యక్తితో చెప్తున్నానండి. అంటే ఇంకొక వ్యక్తితో ఏమని చెప్తున్నాను, స్వామి ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పాలండి, నేను ఇంకో వ్యక్తితో చెప్తున్నాను. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు పక్కనే ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటేనేమో ప్రత్యక్షంగా అవుతుంది, వాళ్ళిద్దరు పక్కన ఉన్నారు, నేను ఇంకొక వ్యక్తితో వాళ్ళు మాట్లాడుకునేది చెప్తున్నాను కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి, ఇది పరోక్షంగా అవుతుంది. అంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చి చెప్పాలి. ఇప్పుడు చూడండి ఈ సెంటెన్స్ ఎలా ఉంటుందో, నేను ఆ వ్యక్తికి చెప్తున్నాను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో. స్వామి ఆస్క్డ్ టు దేవి వెదర్ షీ హ్యాడ్ టాక్డ్ టు మునిరాజ్, ఏమని చెప్పాడు, స్వామి ఆస్క్డ్ టు దేవి వెదర్ షీ హ్యాడ్ టాక్డ్ టు మునిరాజ్, అంటే దీని అర్థం ఏంటంటే నేను చెప్తున్నాను ఆ వ్యక్తికి, స్వామి దేవిని మునిరాజుతో మాట్లాడినావా అని అడిగాడు. స్వామి దేవిని ఏమని అడిగాడు, స్వామి దేవిని మునిరాజుతో మాట్లాడినావా అని అడిగాడు అని నేను నీకు చెప్తున్నానండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దానిని
నేను నీకు వివరించి చెప్తున్నాను. అంటే ఇది పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ వెదర్ అనే పదం వస్తుంది. ప్లస్ ఇక్కడ చూడండి, డిడ్ అనే పదం ఉందండి. ఈ డిడ్ అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి హ్యాడ్గా మారిపోతుంది, హ్యాడ్గా మారిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ యు ఉందండి. డైరెక్ట్ స్పీచ్లో యు ఉంది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఆడవారైతే షీగా మారుతుంది, మగవారైతే హీగా మారుతుంది. అది కొన్ని సందర్భాలలో, ఇంకొన్ని సందర్భాలలో యు ఉంటే ఐ కూడా అని మారుతుందని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో యు ఉంది. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ఆడవారు కాబట్టి షీగా మారిపోయింది. ఇక్కడ ఎవరున్నారు? దేవి ఉన్నారు కాబట్టి షీగా, ఆడవారు దేవి అంటే ఆడవారు కదండి, ఆడవారు షీగా మారిపోయింది ఇదండి. అంటే మళ్ళీ ఒకసారి చూడండి, స్వామి ఆస్క్డ్ టు దేవి, డిడ్ యు టాక్ టు మునిరాజ్. అంటే స్వామి దేవిని, నువ్వు మునిరాజ్తో మాట్లాడినావా అని అడిగాడు. వాళ్ళిద్దరూ ఇలా ప్రత్యక్షంగా మాట్లాడుకున్నారు, మాట్లాడుకున్న దానిని నేను నీకు చెప్తున్నాను. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారని నేను నీకు పరోక్షంగా, అంటే వాళ్ళిద్దరు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్న దానిని నేను నీకు వివరించి చెప్తున్నాను కాబట్టి ఇది పరోక్షంగా అవుతుంది. కాబట్టి దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఎలా చెప్పాలి అనంటే, నీకు మళ్ళీ వివరిస్తున్నాను అండి, ఎలా చెప్పాలి అనంటే, స్వామి ఆస్క్డ్ టు దేవి వెదర్ షీ హ్యాడ్ టాక్డ్ టు మునిరాజ్. అంటే స్వామి దేవిని మునిరాజుతో మాట్లాడినావా అని అడిగాడు అని నేను నీకు వివరించి చెప్తున్నాను. స్వామి దేవిని మునిరాజుతో మాట్లాడినావా అని అడిగాడు. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారని నేను నీకు వివరించి చెప్తున్నాను ఇదండి దీని అర్థం. ఓకే అండి, వెదర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఇండైరెక్ట్ స్పీచ్లో వెదర్ని ఎలా వాడాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్లయితే సరే, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి చూడండి, వెదర్ అనే పదాన్ని ఎలా వాడాలో ఖచ్చితంగా అర్థమవుతుందండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వెదర్ చూస్తారు, ఇప్పటి నుంచి టూని ఎలా వాడాలో చూస్తారండి. అంటే ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో టూ అనే పదాన్ని ఎలా వాడాలో చూస్తారు, నేర్చుకోబోతున్నారు. ఇప్పటి వరకు వెదర్ అనేది నేర్చుకున్నారు, ఇప్పుడు టూ అనేది చూడండి. ఈ టూ అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో, టూ అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా వాడతారు అని అంటే చూడండి, రమ్మని చెప్పాడు, వెళ్ళమని చెప్పాడు, మాట్లాడమని చెప్పాడు, ఉండమని చెప్పాడు, చెప్పమని చెప్పాడు, తినమని చెప్పాడు, కూర్చోమని చెప్పాడు, లేదా నెగిటివ్లోకి వస్తే వెళ్ళవద్దని చెప్పాడు, మాట్లాడవద్దని చెప్పాడు, తినవద్దని చెప్పాడు, రాగని చెప్పాడు, మాట్లాడకని చెప్పాడు, చెప్పకని చెప్పాడు, ఉండవద్దని చెప్పాడు, లేదా ఉండకని చెప్పాడు, మాట్లాడవద్దని చెప్పాడు, లేదా మాట్లాడకని చెప్పాడు అనే ఇటువంటి పదాలను తెలియజేయడానికి టూ అనే పదాన్ని వాడుతుంటామండి ఇండైరెక్ట్ స్పీచ్లో. ఓకేనా అండి, ఏదైనా కానీ రమ్మని చెప్పాడు, ఉండమని చెప్పాడు, మాట్లాడమని చెప్పాడు, లేదా నెగిటివ్లోకి వస్తే చెప్పవద్దని చెప్పాడు, మాట్లాడవద్దని చెప్పాడు, లేకపోతే చెప్పకని చెప్పాడు, మాట్లాడకని చెప్పాడు, వెళ్ళకని చెప్పాడు అనే ఇటువంటి పదాలను తెలియజేయడానికి టూ అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో వాడుతుంటామండి. ఓకే, ఎగ్జాంపుల్స్తో చూడండి మీరు ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, స్వామి సెడ్ టు రాజ్, టాక్ టు మునిరాజ్. అంటే చూడండి, స్వామి ఉన్ను రాజు మాట్లాడుకుంటున్నారండి, స్వామి ఉన్ను రాజు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడారు? స్వామి రాజు ఉన్ను స్వామి మాట్లాడుకుంటే స్వామి రాజుకి ఏమని చెప్పారు? స్వామి సెడ్ టు రాజ్, టాక్ టు మునిరాజ్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉండండి, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. అంటే దీని అర్థం ఏమిటి? స్వామి రాజుకు మునిరాజుతో మాట్లాడమని చెప్పాడు. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి. ఏమని? స్వామి రాజుకు మునిరాజుతో మాట్లాడమని చెప్పాడు. అంటే స్వామి రాజుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మునిరాజుతో మాట్లాడమని చెప్పాడు. మునిరాజుతో మాట్లాడమని స్వామి రాజుకు చెప్పాడు. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉందండి. ఇప్పుడు వారిద్దరు మాట్లాడుకున్నది నేను నీకు వివరిస్తున్నానండి. అంటే వారిద్దరు మాట్లాడుకున్నది నేను విని, ఆ విన్న మాటలను నేను నీకు వివరించి చెప్తున్నాను. ఏమనంటే, నువ్వు నన్ను అడిగావు, స్వామి ఉన్ను రాజు ఇంతవరకు ఇక్కడ కూర్చుని మాట్లాడుకున్నారు కదా, ఏం మాట్లాడుకున్నారని నువ్వు నన్ను అడిగావు. అడిగిన దాన్ని నేను నీకు వివరించి చెప్తున్నానండి. ఏమని చెప్తున్నాను చూడండి, వాళ్ళిద్దరు ఏమని మాట్లాడుకున్నారో అవే మాటలు నేను మీకు చెప్తున్నానండి. అవే మాటలు ఏమనంటే చూడండి, దీనిని ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో అండి, వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ప్రత్యక్షంగా అండి.
వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ప్రత్యక్షంగా అయింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దానిని నేను విని నేను నీకు చెప్తున్నాను కాబట్టి ఇది పరోక్షంగా అండి, ఇది పరోక్షంగా. కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. కాబట్టి దీనిని ఎలా చెప్తున్నాను నేను మీకు అని అంటే చూడండి, స్వామి సెడ్ టు రాజ్ టు టాక్ టు మునిరాజ్. కరెక్ట్గా గమనించండి, స్వామి సెడ్ టు రాజ్ టు టాక్ టు మునిరాజ్ అంటే దీని అర్థం ఏమిటంటే స్వామి మునిరాజును, అంటే స్వామి రాజును, స్వామి రాజు మాట్లాడుకున్నారు కదండి, స్వామి రాజును మునిరాజుతో మాట్లాడమని చెప్పాడు అని నేను నీకు చెప్తున్నానండి. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారని నేను నీకు చెప్తున్నాను. ఎలా అంటే స్వామి సెడ్ టు రాజ్ టు టాక్ టు మునిరాజ్ అంటే దీని అర్థం స్వామి రాజును మునిరాజుతో మాట్లాడమని చెప్పాడు, అంటే స్వామి రాజుకు చెప్పాడండి, స్వామి రాజుకు ఏమని చెప్పాడు, మునిరాజుతో మాట్లాడమని చెప్పాడు అని నేను నీకు వివరించి చెప్తున్నాను. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారని నేను నీకు వివరించి చెప్తున్నాను. ఇందులో చూడండి డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న తేడా ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, కామా అండ్ ఇన్వైటెడ్ కామాస్ ఉన్నాయండి, కామా అండ్ ఇన్వైటెడ్ కామాస్ ఉన్నాయి. ఈ కామా ఇన్వైటెడ్ కామాస్కి బదులుగానే ఇక్కడ టూ అనేది మారుతుందండి, వాటికి బదులుగా ఈ కామా ఇన్వైటెడ్ కామాస్కి బదులుగా డైరెక్ట్ స్పీచ్లో కామా ఇన్వైటెడ్ కామాస్కి బదులుగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి టూగా చెప్పడం అనేది జరుగుతుంది. అంతే అండి, ఇక మిగతావన్నీ సేమ్ టు సేమే ఉంటాయండి. ఇక్కడ చూడండి టాక్ అనే పదం కూడా ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి టాకే వస్తుందండి. అలా ప్రతి ఒక్కటి సేమే ఉంటుందండి, ప్రతి ఒక్కటి సేమే ఉంటుంది, ఇందులో ఇంకేం కూడా చేంజ్ కాదు. ఇది ఫ్యూచర్కి అండి, ఇది ఫ్యూచర్కి తెలియజేస్తుంది. ఓకే, ఇది ఇంకో సెంటెన్స్ చూద్దామండి. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చూద్దాం. రామ్ సెడ్ టు మీ గో టు దేర్ అంటే ఇప్పుడు చూడండి, రామ్ నేనే మాట్లాడుకుంటున్నామండి, నువ్వు మూడో వ్యక్తివి అండి, నువ్వు మూడో వ్యక్తివి, ఇప్పుడు నువ్వు ఇక్కడ లేవు, మేమిద్దరమే మాట్లాడుకుంటున్నాం అంటే ప్రత్యక్షంగా రాము నేను మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నాం, రామ్ సెడ్ టు మీ గో టు దేర్ అంటే రామ్ నాకు చెప్తున్నాడు, రామ్ నన్ను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తున్నాడు. అంటే నువ్వంటే ఇక్కడ ఎవరండి, నేనే, నువ్వంటే మీరు అని అనుకోకండి, నువ్వంటే మీరు కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ లేరు, నువ్వు రామ్ నాతో మాట్లాడుతున్నాడు, రామ్ నాతో నువ్వు వెళ్ళమని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ నువ్వంటే ఎవరు, నేనే, నన్ను వెళ్ళమని చెప్తున్నట్టు అర్థమండి ఇక్కడ. అంటే రామ్ నాతో చెప్తున్నాడు, రామ్ సెడ్ టు మీ గో టు దే అంటే దీనికి తెలుగులో అర్థం రామ్ నన్ను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు, రామ్ నన్ను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు రామ్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడండి, ఇప్పుడు రాము నేను ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, ఏమని, రామ్ సెడ్ టు మీ గో టు దే అంటే రామ్ నన్ను అక్కడికి వెళ్ళు అని చెప్పాడు, అంటే రామ్ నన్ను నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు, నువ్వంటే ఇక్కడ ఎవరు, నేనే, అంటే నన్ను అక్కడికి వెళ్ళు అని చెప్పి రాము వెళ్ళిపోయాడు, ఇక్కడ నుంచి నాకు చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు వరకు రాము నేను మాట్లాడుకుంది ప్రత్యక్షంగా అండి, ఇప్పుడు రాము వెళ్ళిపోయాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు వచ్చావండి, నువ్వు మూడో వ్యక్తివి, నువ్వు వచ్చావు నా దగ్గరికి వచ్చి ఏమంటున్నావు అంటే ఇప్పటి వరకు రాము నువ్వు ఏం మాట్లాడుకున్నావు అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతున్నావు, రామును నువ్వు అంటే రామును నేను ఏం మాట్లాడుకున్నావు అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతున్నావు అండి, రామును నువ్వు ఏం మాట్లాడుకున్నావు అని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతున్నావు. అప్పుడు నేను నీకు చెప్తున్నాను ఏంటంటే ఇది పరోక్షంగా అండి, ఇప్పుడు ఇక్కడ రాము ఉంటేనేమో మేమిద్దరం మాట్లాడుకుంటే ప్రత్యక్షంగా అవుతుంది, రాము ఇక్కడ లేడు కాబట్టి రాము గురించి నా గురించి నేను నీకు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ రాము లేడు కాబట్టి రాము లేకున్నా కానీ అతని గురించి మేమిద్దరం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్న దాని గురించి నీకు వివరించి చెప్తున్నాను కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి. ఇది పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారం అవుతుంది. అంటే దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్పడం జరుగుతుంది అని అంటే చూడండి, రామ్ సెడ్ టు మీ టు గో దేర్ చూడండి, రామ్ సెడ్ టు మీ టు గో దేర్ అంటే దీని అర్థం ఏమిటి, రామ్ నన్ను అక్కడికి వెళ్ళామని చెప్పాడు, నేను నీకు చెప్తున్నానండి, ఇప్పుడు రాము నేను ఏదైతే మాట్లాడుకున్నామో అది నీకు చెప్తున్నాను, అదేమనంటే రామ్ సెడ్ టు మీ టు గో దేర్ అంటే రామ్ నన్ను అక్కడికి వెళ్ళామని చెప్పాడు అని నేను నీకు వివరించి చెప్తున్నానండి, అని నేను నీకు వివరించి చెప్తున్నాను. ఇదే ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ చూడండి మీ ఉందండి,
ఇక్కడ మీ ఉందండి. ఈ మీని ఒకవేళ తీసేసిన కానీ అంటే చెప్పకపోయినా, ఇప్పుడు చూడండి రామ్ సెడ్ టు గో దేర్ అని చెప్పామండి, రామ్ సెడ్ టు గో దేర్ అని చెప్పాం. అంటే దీని అర్థం ఏమిటంటే రామ్ సెడ్ టు గో దేర్ అంటే నాకే చెప్పినట్టు అండి. ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ రామ్ సెడ్ టు మీ అని చెప్పకపోయినా కానీ, రామ్ సెడ్ అని చెప్పినా కానీ ఇక్కడ అర్థం నాకే వస్తుందండి. రామ్ సెడ్ టు గో దేర్ అని అన్నా కానీ, రామ్ సెడ్ టు మీ టు గో దేర్ అన్నా కానీ అర్థం ఒకటే అండి. అర్థం ఒకటే. ఏంటంటే రామ్ సెడ్ అని, రామ్ సెడ్ టు గో దేర్ అని చెప్పాను అని అంటే అక్కడ ఎవరు చెప్పినట్టు నాకే చెప్పినట్టు అర్థం వస్తుందండి. రామ్ సెడ్ టు గో దేర్ అంటే నాకే చెప్పినట్టు, రామ్ సెడ్ టు మీ టు గో దేర్ అని స్పష్టంగా చెప్తున్నాం. రామ్ సెడ్ టు మీ గో దేర్ అని స్పష్టంగా చెప్తున్నాను. కానీ అలా కాకుండా రామ్ సెడ్ టు గో దేర్, రామ్ సెడ్ టు గో దేర్ అన్నా కానీ నాకే చెప్పినట్టు అర్థం వస్తుందండి. ఇలా మీ అనే పదాన్ని, ఈ మీ అనే పదాన్ని స్పష్టంగా పెట్టాల్సిన అంటే స్పష్టంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. లేదండి, అంటే చెప్పినా పర్లేదు చెప్పకపోయినా పర్లేదు. అంటే చెప్పకపోయినా కానీ ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే నాకే అని అర్థం వస్తుందని తెలియజేస్తున్నాను మీకు. అలా వస్తుందండి ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారం. ఓకే, ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చూడండి. రామ్ సెడ్ టు రాజ్, రామ్ సెడ్ టు రాజ్ టు డూ దట్ వర్క్. ఇప్పుడు చెప్పింది మీకు చూడండి, ఇది ఓన్లీ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ స్పీచ్లో మీకు ఇప్పుడు చెప్పలేదు. అంటే మీకు సింపుల్గా ఇది అర్థమవుతుంది కదా, ఇక డైరెక్ట్ స్పీచ్ చెప్పాల్సిన అవసరం లేదని ఒక ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది చెప్తున్నాను. దీని అర్థం ఏంటంటే రామ్ సెడ్ టు రాజ్ టు డూ దట్ వర్క్ అంటే రాజు రామ్ అంటే రామ్ రాజుతో ఆ పని చేయమని చెప్పాడు. అంటే రామ్ సెడ్ టు రాజ్ టు డూ దట్ వర్క్ అంటే దీని అర్థం రామ్ రాజుతో ఆ పని చేయమని చెప్పాడు. ఓకే, ఇప్పటి వరకు ఒక టూను పాజిటివ్లో అంటే ఆన్సర్లలో ఎలా ఉంటుందో చూసారండి. అదే ఆన్సర్లో నెగిటివ్ అని కూడా ఉంటుంది కదండి, ఆ నెగిటివ్లో ఎలా ఉంటుందో చూడండి. అదే అంటే ఇప్పటి వరకు వెళ్ళమని చెప్పాడు, రమ్మని చెప్పాడు, ఉండమని చెప్పాడు అనే అటువంటి పదాలను చెప్పామండి. ఇప్పటి నుండి వెళ్ళకని చెప్పాడు, వెళ్ళవద్దని చెప్పాడు, మాట్లాడకని చెప్పాడు, మాట్లాడవద్దని చెప్పాడు, ఉండకని చెప్పాడు లేదా ఉండవద్దని చెప్పాడు అనే ఇటువంటి పదాలను తెలియజేయడానికి ఎలా తెలియజేస్తాము అనే పదాలను ఇప్పుడు చూడండి. చూడండి, స్వామి సెడ్ టు దేవి నాట్ లీవ్ యువర్ సన్, నాట్ లీవ్ యువర్ సన్ అంటే స్వామి ఉన్ను దేవి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాడు. స్వామి ఉన్ను దేవి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కాబట్టి స్వామి దేవికి ఏమని చెప్పాడు, స్వామి దేవికి ఏమని చెప్పాడండి, స్వామి సెడ్ టు దేవి నాట్ లీవ్ యువర్ సన్ అంటే స్వామి దేవితో నీ కొడుకును వదలవద్దని చెప్పాడు. అంటే స్వామి దేవికి చెప్పాడండి, ఎవరి కొడుకును, దేవి కొడుకును, దేవి కొడుకును వదలవద్దని స్వామి దేవికితో చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రత్యక్షంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న దానిని నేను నీకు వివరించి చెప్తున్నానండి, నేను నీకు వివరించి చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే చూడండి, స్వామి సెడ్ టు దేవి నాట్ టు లీవ్ హర్ సన్ అంటే దీని అర్థం తెలుగులో ఏంటంటే, స్వామి దేవితో ఆమె కొడుకును వదలవద్దని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నానండి, అని నేను మీకు వివరించి చెప్తున్నాను. ఇది నెగిటివ్లో ఉంది. ఇక్కడ చాలామంది చూడండి, ఇక్కడ చాలామంది పెట్టేది ఏంటంటే ఇక్కడ నాట్ టు లీవ్ ఉంది కదండి, ఇలా రాయక మొదటి టూ అని రాసి తర్వాత నాట్ అని రాస్తారండి. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మొదట ఇలా టూ పెట్టి దాని తర్వాత నాట్ అని పెడతారండి. కానీ ఇది తప్పండి, ఇది తప్పు. కాబట్టి ఇది గ్రామర్ ప్రకారం ఏంటి అని అంటే నాట్ టూ అండి, నాట్ టూ అండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, స్వామి సెడ్ టు దేవి నాట్ టు లీవ్ హర్ సన్ అంటే స్వామి దేవితో ఆమె కొడుకును వదలవద్దని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నానండి. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో అండి. ఇప్పుడు మీకు చెప్పింది ఇండైరెక్ట్ స్పీచ్లో. డైరెక్ట్ స్పీచ్లో ఏమని చెప్పాడు, డైరెక్ట్ స్పీచ్లో ఏమని చెప్పాడండి, స్వామి సెడ్ టు దేవి నాట్ లీవ్ యువర్ సన్ అంటే స్వామి దేవితో నీ కొడుకును వదలవద్దని చెప్పాడు. ఎవరి కొడుకును, దేవి కొడుకునే, దేవి కొడుకును స్వామి దేవితో ఏమన్నాడు,
నీ కొడుకును వదలవద్దని దేవితో చెప్పాడు స్వామి. అది విన్న నేను నేను మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను ఏమనంటే, స్వామి సెడ్ టు దేవి నాట్ టు లీవ్ హర్ సన్, అంటే స్వామి దేవితో ఆమె కొడుకును వదలవద్దని చెప్పాడు అని నేను మీకు వివరించి చెప్తున్నానండి. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారం అండి. ఇది పరోక్షంగా అంటే వాళ్ళిద్దరు అక్కడ లేరు, మనిద్దరు మాట్లాడుకుంటున్నాం. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న పదాలను వాళ్ళతోటి కాకుండా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న పదాలను నేను నీకు చెప్తున్నాను కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి. కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చూద్దామండి. మునిరాజ్ సెడ్ టు రాజ్ నాట్ టు టాక్ టు హిమ్. మునిరాజ్ సెడ్ టు రాజ్ నాట్ టు టాక్ టు హిమ్, అంటే మునిరాజు రాజు కథనతో మాట్లాడవద్దని చెప్పాడు. ఇందులో ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ స్పీచ్ ప్రకారం నేను చెప్పలేదు, ఎందుకంటే అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇక డైరెక్ట్ స్పీచ్ అనేది ఒక పదం పెట్టలేదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పదమే పెట్టాను. కాబట్టి అర్థం చేసుకోండి. మునిరాజ్ సెడ్ టు రాజ్ నాట్ టు టాక్ టు హిమ్, అంటే మునిరాజు రాజుకు ఏమని చెప్పాడు, అతనితో మాట్లాడవద్దని చెప్పాడు. మునిరాజు రాజుకు అతనితో అంటే అతనితో అంటే ఎవరు అండి, ఎవరో ఒక వ్యక్తితో అతనితో మాట్లాడవద్దని చెప్పాడు. మునిరాజు రాజుకు అతనితో మాట్లాడవద్దని రాజుకు చెప్పాడు మునిరాజు. ఇంతే అండి. ఓకే, ఇంకో సెంటెన్స్ చూడండి. రామ్ సెడ్ టు రాజ్, ఇది చాలా బాగా గమనించండి. చాలా ఇదేంటంటే ఈ సెంటెన్స్ చాలామంది వాడే అటువంటి పదాలండి ఇది. కాబట్టి రామ్ సెడ్ టు రాజ్ నాట్ టు డూ దిస్ వర్క్ అండ్ ఇన్ఫార్మ్డ్ దాట్ మునిరాజ్ విల్ కమ్ అండ్ డూ దిస్ వర్క్. మునిరాజ్ విల్ కమ్ అండ్ డూ దిస్ వర్క్. ఈ పదం ఏంటి అని అంటే దీని అర్థం, రామ్ రాజుకు ఆ పని చేయవద్దని మరియు మునిరాజు వచ్చి ఆ పని చేస్తాడని తెలియజేశాడు. రామ్ ఏమని చెప్పాడండి, రామ్ సెడ్ టు రాజ్ నాట్ టు డూ దిస్ వర్క్ అండ్ ఇన్ఫార్మ్డ్ దాట్ మునిరాజ్ విల్ కమ్ అండ్ డూ దిస్ వర్క్. అంటే దీనిని రామ్ రాజుకి ఏమని చెప్పాడండి, రామ్ రాజుకి ఏమని చెప్పాడు, ఈ పని అండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆ పెట్టాను అందుకే ఇక్కడ తీసేస్తున్నాను, ఈ పెడుతున్నాను. చూడండి, రామ్ రాజుకి ఏమని చెప్పాడు, రామ్ సెడ్ టు రాజ్ నాట్ టు డూ దిస్ వర్క్ అండ్ ఇన్ఫార్మ్డ్ దాట్ మునిరాజ్ విల్ కమ్ అండ్ డూ దిస్ వర్క్. అంటే దీని అర్థం, రామ్ రాజుకు ఈ పని చేయవద్దని చెప్పి మరియు మునిరాజు వచ్చి ఆ పని చేస్తాడు అని తెలియజేశాడు. మునిరాజుకు ఈ పని చేయవద్దని చెప్పాడు, ఈ పని మునిరాజు వచ్చి చేస్తాడని అతనికి చెప్పాడు. మునిరాజుకి పని చేయవద్దని చెప్పిండండి, మునిరాజుకి పని చేయవద్దని చెప్పి ఇదే పని మునిరాజు వచ్చి, సారీ అండి ఏంటంటే రామ్ రాజుకి చెప్పాడు, మునిరాజు కాదండి, కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ అండి. రామ్ రాజుకి చెప్పాడు ఏమనంటే, రామ్ రాజుకు ఈ పని చేయవద్దని చెప్పాడు, మళ్ళీ ఇదే పని మునిరాజు వచ్చి చేస్తాడని చెప్పేసి చెప్పాడు. ఏమని చెప్పాడు, రాము రాజుకి పని చేయవద్దని చెప్పి మరియు మునిరాజు వచ్చి ఈ పని చేస్తాడని తెలియజేశాడు. అంతే అండి దీని అర్థం. ఓకే అండి, మీకు ఇప్పటితో టు అనే పదం కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఇక్కడ నేనే కాస్త కన్ఫ్యూజ్ అయ్యి చెప్పానండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ మీద చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అనంటే, రామ్ సెడ్ టు రాజ్ నాట్ టు డూ దిస్ వర్క్ అండ్ ఇన్ఫార్మ్డ్ దాట్ మునిరాజ్ విల్ కమ్ అండ్ డూ దిస్ వర్క్. అంటే దీని అర్థం, తెలుగులో రామ్ రాజుకు చెప్పాడండి, ఏమని, రామ్ రాజుకు ఈ పని చేయవద్దని మరియు మునిరాజు వచ్చి ఈ పని అండి, సారీ ఇక్కడ ఆపెట్టాను, ఈ పని అండి, ఈ పని, మునిరాజు వచ్చి ఈ పని చేస్తాడు అని తెలియజేశాడు. అంటే రామ్ రాజుకు చెప్పాడు, ఏమని చెప్పాడు, రామ్ రాజుకు ఈ పని చేయవద్దని చెప్పాడు, చెప్పి మళ్ళీ ఏమన్నాడు, ఇదే పని మునిరాజు వచ్చి చేస్తాడు అని తెలియజేశాడు. అంతే అండి దీని అర్థం. అది ఓకే అండి. ఇప్పటి వరకు వెదర్ టు దట్ ఈ పదాలను ఎలా వాడాలో చూస్తారు. ఇప్పుడు నుండి డబుల్ హెచ్ క్వశ్చన్స్ అండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోనే డబుల్ హెచ్ క్వశ్చన్స్. వీటికి వెన్ కానీ వెదర్ కానీ దట్ కానీ ఏది కూడా వాడడం ఉండదండి.
వెన్ కానీ వెదర్ కానీ దట్ కానీ ఈ పదం ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఇప్పుడు ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్లో ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లోని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి టూ కానీ వెదర్ కానీ లేకపోతే దట్ కానీ ఈ మూడు పదాలు వాడాలి అని చెప్పేసి చెప్పానండి. టూ లేదా వెదర్ లేదా దట్ ఈ మూడు పదాలు వాడాలి, ఏదైనా ఒక పదం వాడడం అనేది జరుగుతుంది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పడానికి అని చెప్పేసి చెప్పాను. కానీ ఈ డబుల్ హెచ్ క్వశ్చన్స్లో వెదర్ కానీ దట్ కానీ టూ కానీ ఈ మూడు పదాలలో ఏ ఒక్క పదం కూడా వాడకుండా ఏ ఒక్క పదం కూడా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ వెదర్ టూ దట్ అనే పదాన్ని చెప్పకుండా డబుల్ హెచ్ క్వశ్చన్స్ అనేది చెప్పడం అనేది ఉంటుందండి. నేను చాలామందిని చూస్తానండి ఇలా యూట్యూబ్లో వీడియోస్లు పెట్టి ఇంకో వీడియోస్లు పెట్టి ఏంటంటే డబుల్ హెచ్ క్వశ్చన్స్లో దట్ అనే పదం వాడడం జరుగుతుంది అని చెప్పేసి చూశాను. కానీ అది తప్పండి. డబుల్ హెచ్ క్వశ్చన్స్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో ఒక దట్ కానీ టూ కానీ వెదర్ కానీ అనే ఏ పదం కూడా వాడడం ఉండదండి. డబుల్ హెచ్ క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది, అందులోనే ప్రశ్న కూడా ఉంటుంది. దట్ టూ వెదర్ ఈ మూడు పదాలను ఏ ఒక్క పదాన్ని కూడా వాడకుండా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లోనే ఆన్సర్లో చెప్పచ్చు, ప్లస్ ప్రశ్న రూపంలో కూడా చెప్పచ్చు. అది ఎలానో మీరు ఇప్పుడు చూస్తారండి. అది ఎలానో మీరు ఇప్పుడు చూస్తారు, మీకు ఎగ్జాంపుల్స్తో కూడా మీకు వివరించి చెప్తాను. కానీ చాలామంది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో దట్ అనే పదాన్ని వాడతారండి, కానీ అది వాడకండి, అది తప్పు. అది జనరల్ రూల్ అండి, అంటే నేను చెప్పేది కాదండి, అది జనరల్ రూల్ కాబట్టి అలా వాడకండి. ఓకే అండి, ఇప్పటి నుంచి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్స్ చూడండి ఎలా ఉన్నాయో. అండి ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మాట్లాడతారో ఎగ్జాంపుల్స్తో చూడండి. రాజ్ ఆస్క్డ్ మీ వెన్ డిడ్ యూ కమ్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో అది ఇండైరెక్ట్ స్పీచ్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎలా వాడతారో చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాడు, రాజ్ ఆస్క్డ్ మీ వెన్ డిడ్ యూ కమ్, అంటే రాజ్ నన్ను అడుగుతున్నాడండి. రాజ్ నన్ను నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు. రాజు నన్ను అడిగాడండి, అంటే ఇక్కడ మీ అంటే ఎవరండి, నేనే కదండి. మీ అంటే నేను, రాజు అంటే అతడు. రాజ్ ఆస్క్డ్ మీ వెన్ డిడ్ యూ కమ్ అంటే దీనికి తెలుగులో అర్థం ఏమిటండి, రాజు నన్ను నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు. రాజు నన్ను అడిగాడు, రాజు నన్ను ఏమని అడిగాడు, నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు. అంటే నువ్వంటే ఇక్కడ ఎవరండి, నేనే. ఇది ప్రత్యక్షంగా అండి, రాజు నేను ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ప్రత్యక్షంగా. ఇది డైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పటికి రాజ్ ఆస్క్డ్ మీ వెన్ డిడ్ యూ కమ్ అని చెప్పేసి డైరెక్ట్ స్పీచ్లో వచ్చిందండి. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పటికి అంటే పరోక్షంగా అండి, అంటే చూడండి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చుతామండి. ఇప్పుడు రాజు వెళ్ళిపోయాడండి, ఇక్కడ నుంచి రాజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు వచ్చారండి, మీరు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఇప్పటిదాకా రాజు నువ్వు ఏం మాట్లాడుకున్నారని చెప్పేసి నువ్వు నన్ను అడుగుతున్నావు, నువ్వు నన్ను అడుగుతున్నావు. అప్పుడు నేను నీకు చెప్తున్నాను, ఇక్కడ రాజు ఉన్నాడా లేడు, రాజు వెళ్ళిపోయాడు. కాబట్టి రాజు వెళ్ళిపోయాడు కానీ రాజు గురించి నా గురించి ఇక్కడ నేను మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామండి. రాజు గురించి నా గురించి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి రాజు ఇక్కడ లేడు కాబట్టి లేని వ్యక్తిని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి. కాబట్టి ఇది పరోక్షంగా కాబట్టి దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తారు. అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్తారు, మన ఇద్దరి నుంచి మాట్లాడుతున్నాం అంటే రాజు నాతో ఏమని అడిగాడో అది నేను నీకు వివరించి చెప్తున్నాను కాబట్టి దానిని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. అది ఎలా అనంటే చూడండి, రాజ్ ఆస్క్డ్ మీ వెన్ ఐ హ్యాడ్ కమ్, అంటే దీని అర్థం ఏమిటండి, రాజు నన్ను నేను ఎప్పుడు వచ్చాను అని అడిగాడు. రాజు నన్ను ఏమని అడిగాడు, నేను ఎప్పుడు వచ్చానని అడిగాడండి. రాజు నన్ను నేను ఎప్పుడు వచ్చాను అని అడిగాడు అని నేను నీకు వివరించి చెప్తున్నాను. రాజు నేను ఇలా మాట్లాడుకున్నాము, రాజు నేను ఏం మాట్లాడుకున్నాము, రాజు నన్ను నేను ఎప్పుడు వచ్చానని అడిగాడు, దానిని నేను నీకు వివరించి చెప్తున్నాను. ఇదే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పటికి. ఓకే ఇక్కడ చూడండి, నేను చెప్పాను డైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు దట్ కానీ వెదర్ కానీ టూ కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో వాడడం అనేది ఉండదు. అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది ప్లస్ ప్రశ్న కూడా ఉంటుందని నేను మీకు చెప్పాను, ఇంతకుముందు చెప్పానండి. కాబట్టి దాన్ని ఇప్పుడు చూడండి
ఎలా వస్తుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో ఆన్సర్ అందులోనే ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఆ ప్రశ్న అనేది అందులోనే ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ వెన్ డిడ్ యూ ఉందండి, వెన్ డిడ్ యూ కమ్ అనేది ఉంది. వెన్ డిడ్ యూ కమ్ అనేది ఉంది అంటే ఇక్కడ వెన్ పక్కన డిడ్ అనే పదం ఉందండి, అంటే వెన్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో అది వచ్చింది. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇది ప్రశ్న అండి, ఇది ప్రశ్న. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఇక్కడ చూడండి, ఈ డిడ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి యాడ్ అవుతుందండి. అది మీకు వీడియో ప్రారంభం నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్పాను. సారీ అండి, ఈ డిడ్ అనేది డైరెక్ట్ స్పీచ్లో డిడ్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హ్యాడ్గా మారుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి, వెన్ పక్కన డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చిందండి, వెన్ పక్కన డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. దాని తర్వాత ఏదైతే ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో, అది ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది యు అండి. ఇక్కడ డిడ్ పక్కన హెల్పింగ్ వర్బ్ పక్కన వచ్చిందండి. ఆబ్జెక్ట్ ఏదైతే అంటే ఆబ్జెక్ట్ అంటే అక్కడ యు అండి, ఆ యు ఏదైతే ఉందో అది డిడ్ పక్కన వచ్చిందండి. కానీ ఇందులోకి వచ్చేసరికి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి చూడండి, వెన్ అనే పదం పక్కన ఏది వచ్చిందండి, అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో యు వచ్చింది అని అంటే దానిని సారీ అండి, డైరెక్ట్ స్పీచ్లో యు వచ్చింది అని అంటే దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికి కొన్ని సందర్భాలలో హీగా మారచ్చు, అది మగవారైతే హీగా ఆడవారైతే షీగా మారచ్చు, అది కొన్ని సందర్భాలనే. ఇంకో కొన్ని సందర్భాలలో అది యు అని వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఐగా వస్తుందని నేను మీకు ఇంతకుముందే వివరించి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్తో వివరించుతున్నాను. ఇక్కడ మీకు కూడా ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో యు వచ్చిందండి, దీనినే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హైగా మారిందండి, ఐగా మారింది. అంటే కరెక్ట్గా గమనించండి, డైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడన్నా కానివ్వండి, డైరెక్ట్ స్పీచ్లో యు వచ్చింది అని అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ మగవారైతేనేమో హీగా మారుతుంది, ఆడవారైతేనేమో షీగా మారుతుంది, అది కొన్ని సందర్భాలలో. ఇంకొన్ని సందర్భాలలో డైరెక్ట్ స్పీచ్లో యు కానీ వచ్చినట్లయితే దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ ఐగా మారుతుంది, ఇలా ఐగా మారుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఓకే చూడండి, ఇప్పుడు ప్రశ్న ఇందులో ఎలా ఉంది, సమాధానం ఎలా ఉంది అంటే వెన్ పక్కన డిడ్ వచ్చిందండి, కానీ ఇక్కడ వెన్ పక్కన ఆబ్జెక్ట్ వచ్చిందండి. వెన్ పక్కన ఆబ్జెక్ట్ వచ్చిందంటే ఎవరి వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి ఇక్కడ వచ్చిందండి, అంటే ఐ నే నా గురించి మాట్లాడుతున్నాం నేను కాబట్టి ఇక్కడ ఐ వచ్చిందండి, ఐ అనేది వచ్చిందంటే ఇది ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ అనేది వచ్చిందండి. అంటే వెన్ పక్కన ఆబ్జెక్ట్ వచ్చి హ్యాడ్ కమ్, వెన్ ఐ హ్యాడ్ కమ్, ఇది సమాధానం అండి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో ఇదే సమాధానం అండి. కరెక్ట్గా గమనించండి, రాజ్ ఆస్క్డ్ మీ వెన్ డిడ్ యూ కమ్ అనేది ఉందండి. దీనిని సమాధానంగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి రాజ్ ఆస్క్డ్ మీ వెన్ ఐ హ్యాడ్ కమ్, ఇలా మారుతుంది. అంటే దీని అర్థం రాజు నన్ను నేను ఎప్పుడు వచ్చాను అని అడిగాడు. కాబట్టి గుర్తుంచుకోండి, డైరెక్ట్ స్పీచ్లో మనం ప్రశ్న అడిగేటప్పుడు విన్ పక్కన హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత దాని పక్కన ఆబ్జెక్ట్ అనేది పదం, అంటే ఎవరి గురించి అయితే చెప్తామో ఆ పదం అనేది అక్కడ రావడం జరుగుతుంది డిడ్ పక్కన. కానీ దానినే సమాధానంగా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పటికీ విన్ పక్కన ఐ వస్తుంది, అంటే ఐ అనంటే ఆబ్జెక్ట్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి అక్కడ విన్ పక్కన వచ్చిన తర్వాత దాని తర్వాత ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉంటుందో ఆ హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. కాబట్టి ఇందులో చూడండి, రాజ్ ఆస్క్డ్ మీ వెన్ ఐ హ్యాడ్ కమ్, అంటే దీని అర్థం రాజు నన్ను నేను ఎప్పుడు వచ్చాను అని అడిగాడు అని నేను నీకు వివరించి చెప్తున్నాను. కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఓకే ఇంకో సెంటెన్స్ చూద్దామండి. స్వామి ఆస్క్డ్ మీ వెన్ డిడ్ మునిరాజ్ గో, స్వామి ఏమని అడిగాడండి, స్వామి నన్ను అడిగాడు, ఏమని అడిగాడు, స్వామి ఆస్క్డ్ మీ
వెన్ డిడ్ మునిరాజ్ గో, అంటే స్వామి కన్నా నన్ను ఏమని అడిగాడు, స్వామి నాతో మునిరాజ్ ఎప్పుడు సారీ అండి ఇక్కడ వెళ్ళాడు అని చెప్పిపోయి వచ్చాడు అని రాశాను. సారీ ఒక్క నిమిషం చూడండి. ఓకే అండి, స్వామి నాతో మునిరాజ్ ఎప్పుడు వెళ్ళాడు అని అడిగాడు. స్వామి నాతో ఏమని అడిగాడండి, స్వామి నాతో ఏమని అడిగాడు, స్వామి ఆస్క్డ్ మీ వెన్ డిడ్ మునిరాజ్ గో, అంటే దీని అర్థం స్వామి నాతో మునిరాజ్ ఎప్పుడు వెళ్ళాడు అని అడిగాడు నన్ను. స్వామి నన్ను ఏమని అడిగాడు, మునిరాజ్ ఎప్పుడు వెళ్ళాడు అని నన్ను అడిగాడు. కాబట్టి దీనిని నేను ఇప్పుడు మీకు వివరించి చెప్తున్నాను. ఇప్పుడు మునిరాజ్ ఇప్పుడు స్వామి నన్ను ఈ ప్రశ్న అడిగాడు, దీనిని స్వామి నన్ను ఇలా అడిగాడని నేను దీనిని నేను నీకు వివరించి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను అంటే దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పాలి. ఇప్పుడు దీన్ని నేను ఎలా చెప్తున్నాను, నేను నీకు చెప్పేటప్పుడు, స్వామి ఆస్క్డ్ మీ వెన్ మునిరాజ్ హ్యాడ్ గాన్, స్వామి నన్ను మునిరాజ్ ఎప్పుడు వెళ్ళాడు అని అడిగాడు అని నేను నీకు చెప్తున్నాను. స్వామి నన్ను అడిగినట్టుగా స్వామి నన్నైతే ఏదైతే అడిగాడో అది నేను నీకు వివరించి చెప్తున్నానండి. అదేంటి, స్వామి ఆస్క్డ్ మీ విన్ మునిరాజ్ హ్యాడ్ గాన్, అంటే స్వామి నన్ను మునిరాజ్ ఎప్పుడు వెళ్ళాడు అని అడిగాడు అని నేను నీకు వివరించి చెప్తున్నాను. ఓకే అండి, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడైనా కానీ ఇక్కడ డిడ్ కానీ విల్ కానీ వుడ్ కానీ కెన్ కానీ, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, డైరెక్ట్ స్పీచ్లో విల్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ వస్తుంది, డైరెక్ట్ స్పీచ్లో కెన్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ వస్తుంది, అలా ఏదైనా కానివ్వండి, ఇలా డైరెక్ట్ స్పీచ్లో డిడ్ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు హ్యాడ్గా మారుస్తుంది, ప్లస్ డైరెక్ట్ స్పీచ్లోకి మాట్లాడేటప్పుడు వెన్ అనే పక్కనే హెల్పింగ్ వర్బ్ పెట్టి హెల్పింగ్ వర్బ్ పక్కన ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి పేరు, అంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేరు ఆ వ్యక్తి పేరు లేదా ఆ వ్యక్తి అయ్యతే యుయతే అలా రావాలి. ప్లస్ దానిని సమాధానంలో ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు విన్ పక్కన ఆబ్జెక్ట్, అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి పేరు పెట్టిన తర్వాత హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ రాయాలండి. ఇదండి హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాలి. హ్యాడ్ కానీ ఏదైతే అండి, ఊడ్ కానీ కుడు కానీ షుడ్ కానీ ఏదైతే అది మీరు ఏది చెప్పదలుచుకుంటే అది రాయాలండి. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పేటప్పుడు. ఓకే అండి, ఇంకో సెంటెన్స్ చూద్దాం. స్వామి ఆస్క్డ్ టు మీ హౌ ఈజ్ యువర్ ఫాదర్, స్వామి నన్ను ఏమని అడిగాడు ఇప్పుడు, ఇప్పుడు స్వామి నన్ను అడిగాడు ఏమని అడిగాడు, స్వామి ఆస్క్డ్ టు మీ హౌ ఈజ్ యువర్ ఫాదర్, అంటే స్వామి నన్ను మీ నాన్న ఎలా ఉన్నాడు అని నన్ను అడిగాడు. స్వామి నన్ను ఇప్పుడు ఏమని అడిగాడు, ఇప్పుడు స్వామి నేనే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇద్దరమే మాట్లాడుకుంటాం, ఇంక ఇక్కడ ఎవరు లేరండి, స్వామి నేను ఇద్దరం ప్రత్యక్షంగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి స్వామి నన్ను ఏమని అడిగాడు, స్వామి నన్ను మీ నాన్న ఎలా ఉన్నాడు అని అడిగాడు. అంటే స్వామి ఆస్క్ టు మీ హౌ ఈజ్ యువర్ ఫాదర్, దీని అర్థం స్వామి నన్ను మీ నాన్న ఎలా ఉన్నాడని అడిగాడు. మీ నాన్న అంటే ఇక్కడ ఎవరండి, స్వామి నన్ను అడుగుతున్నాడు, మీ నాన్న ఎలా ఉన్నాడని స్వామి నన్ను అడుగుతున్నాడు కాబట్టి మా నాన్న ఎలా ఉన్నాడని అడిగాడు అన్నట్టు అర్థం అండి. ఇక్కడ అంటే మా నాన్న గురించి అడిగాడు ఇప్పుడు స్వామి. స్వామి ఏమని అడిగాడు, స్వామి నన్ను మీ నాన్న ఎలా ఉన్నాడు అని అడిగాడు. ఇప్పుడు దీనిని నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తున్నానండి. ఇప్పుడు దీనిని ఇప్పుడు స్వామి నన్ను అడిగాడు, ఇప్పుడు స్వామి నన్ను అడిగి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నానండి, నాన్న నాన్న స్వామి నన్ను అడిగాడు ఏమని అడిగాడు, స్వామి నన్ను అడిగాడు ఏమని అడిగాడు. ఇప్పుడు దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలండి, ఎందుకంటే ఇక్కడ స్వామి లేడండి, స్వామి నేను మాట్లాడుకున్న దానిని నేను వెళ్ళి మా నాన్నతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ స్వామి లేడు, కానీ స్వామి గురించి నా గురించి మా నాన్న దగ్గర నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి. స్వామి నేను మాట్లాడుకుంటే ప్రత్యక్షంగా, కానీ స్వామి నేను మాట్లాడుకున్న దాన్ని ఇంకొక వ్యక్తి అంటే ఇంకొకరే ఇక్కడ ఎవరండి, మా నాన్న ముందు నేను వివరించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఇది పరోక్షంగా అవుతుందండి. కాబట్టి దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చెప్పాలి. ఎలా అది, స్వామి ఆస్క్ టు మీ హౌ యు ఆర్,
అంటే నేను మా నాన్నతో డైరెక్ట్ మాట్లాడుతున్నానండి, మా నాన్నతో డైరెక్ట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. అంటే ఏమని అంటున్నాను, స్వామి ఆస్క్ టు మీ హౌ యు ఆర్. అంటే దీని అర్థం ఏంటి, స్వామి నన్ను నువ్వు ఎలా ఉన్నావని అడిగాడు. ఇక్కడ నువ్వు అంటే ఎవరండి, మా నాన్న. స్వామి నన్ను మీ నాన్న ఎలా ఉన్నాడని అడిగాడు. ఈ పదాన్ని నేను తీసుకెళ్ళి మా నాన్నతో చెప్తున్నాను, స్వామి నన్ను నువ్వు ఎలా ఉన్నావని అడిగాడు. నువ్వు ఎలా ఉన్నావంటే మా నాన్న గురించే కదండి అడిగింది, కాబట్టి అక్కడ నేను మా నాన్న గురించి చెప్తున్నాను. స్వామి నన్ను నువ్వు ఎలా ఉన్నావని అడిగాడు. దీనినే అండి ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో స్వామి ఆస్క్ టు మీ హౌ ఇస్ యువర్ ఫాదర్ అనే పదం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ, ఇండైరెక్ట్ చూడండి, స్వామి ఆస్క్ టు మీ హౌ ఇస్ యువర్ ఫాదర్ అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ, స్వామి ఆస్క్ టు మీ హౌ యువర్, హౌ యువర్ అంటే మా నాన్నతో డైరెక్ట్ చెప్తున్నాను, స్వామి నన్ను అడిగాడు నువ్వు ఎలా ఉన్నావని, స్వామి నన్ను నువ్వు ఎలా ఉన్నావని అడిగాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తామండి, స్వామి ఆస్క్ టు మీ హౌ యువర్ అంటే స్వామి నన్ను నువ్వు ఎలా ఉన్నావని అడిగాడు. నువ్వు ఎలా ఉన్నావని అడిగాడు అని ఎవరితో చెప్తాను, నేను మా నాన్నతో చెప్తున్నాను. కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి. ఓకే, ఇంకో సెంటెన్స్ చూడండి. రామ్ ఆస్క్ టు రాజ్ వై విల్ యూ నాట్ డూ దిస్ వర్క్. రామ్ రాజుని ఏమని అడిగాడు, రామ్ ఆస్క్ టు రాజ్ వై విల్ యూ నాట్ డూ దిస్ వర్క్, వై విల్ యూ నాట్ డూ దిస్ వర్క్ అంటే దీని అర్థం ఏమిటండి, రాము రాజును ఎందుకు నువ్వు ఈ పని చేయవని అడిగాడు. రామ్ ఏమని అడిగాడండి రాజును, రాము ఆస్క్ టు రాజ్ వై విల్ యూ నాట్ డూ దిస్ వర్క్ అంటే దీని అర్థం, రామ్ రాజును అడిగాడు, ఏమని అడిగాడు, ఎందుకు నువ్వు ఈ పని చేయవు అని రాజు అని రాజును రామ్ అడిగాడు. రామ్ ఏమని అడిగాడని రాజుని, ఎందుకు నువ్వు ఈ పని చేయవని అడిగాడు. దీనిని నేను విన్నానండి, వాళ్ళిద్దరు మాట్లాడుకోగా నేను విన్నాను. నేను విని నేను నీతో చెప్తున్నానండి. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు ఇప్పుడు, రాజు రామ్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు పక్కనే ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు, రాము రాజును ఎందుకు నువ్వు ఈ పని చేయమని అడిగాడు, అడిగి వాళ్ళు అక్కడే ఉన్నారండి. ఇది నేను విన్నాను, నేను విని నేను నీకు చెప్తున్నాను, వాళ్ళిద్దరు కాకుండా నేను నీకు చెప్తున్నాను, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో నేను నీకు చెప్తున్నాను. కాబట్టి ఇది పరోక్షంగా, కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దాన్ని మనిద్దరు మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, వాళ్ళిద్దరు గురించి మనము మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది పరోక్షంగా అవుతుందండి. కాబట్టి దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి ఎలా అంటే, రామ్ ఆస్క్డ్ టు రాజ్ వై హీ వుడ్ నాట్ డూ దట్ వర్క్. ఏమని అడిగాడు, ఏమని చెప్తున్నాను నేను నీకు, రామ్ ఆస్క్డ్ టు రాజ్ వై హీ వుడ్ నాట్ డూ దట్ వర్క్ అంటే దీన్ని తెలుగులో అర్థం ఏమిటండి, రామ్ రాజును ఈ పని ఎందుకు చేయవని అడిగాడు అని నేను నీకు వివరించి చెప్తున్నాను. ఇదండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు. మళ్ళీ చూడండి, నేను ఇంతకుముందు మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నానండి, డైరెక్ట్ స్పీచ్లో యూ కానీ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి అది మగవారైతే హీగా మారుతుంది, ఆడవారైతే షీగా మారుతుంది, లేదా కొన్ని సందర్భాలలో ఇలా మారుతుంది, లేదా కొన్ని సందర్భాలలో డైరెక్ట్ స్పీచ్లో యూ కానీ వచ్చినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో ఐగా మారుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో విల్ వచ్చింది, ఇందులో తేడా ఏంటండి, డైరెక్ట్ స్పీచ్లో విల్ వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి వుడ్గా మారిపోవాల్సిందే, అంతే. ఇంకా అది జనరల్ రూల్, ఇంకా దానికి ఎవరేం చెప్పలేరు. ఇంకా ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి వుడ్గా మారిపోతుంది, అంతే. మళ్ళీ డైరెక్ట్ స్పీచ్లో దిస్ వర్క్ ఉందండి, డైరెక్ట్ స్పీచ్లో దిస్ వర్క్ ఉంది కాబట్టి దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పటికి దట్ వర్క్గా మారిపోతుంది. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్లో దిస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి దట్గా మారిపోతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, వై విల్ ఉందండి, వై విల్ యూ అని చెప్పేసి ఉంది, ఇది ప్రశ్న అడుగుతున్నానండి, ప్రశ్న. దీనినే సమాధానం చెప్పేటప్పుడు వై హీ వుడ్ అని చెప్పేసి ఉందండి, వై హీ వుడ్. ఇక్కడ చూడండి, విల్ పక్కన ఆబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారి గురించి వచ్చిందండి, విల్ పక్కన యూ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, అదే యూను ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పటికి హీ వచ్చింది, ఆ హీ పక్కన వుడ్గా మార్చామండి.
ఆ హీ పక్కన విల్ అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో వుడిగా మార్చి హీ పక్కన పెట్టాం. డైరెక్ట్ స్పీచ్లో అయితేనేమో విల్ పక్కన వచ్చిందండి, ఆబ్జెక్ట్ ఏదైతే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది పక్కన వచ్చింది, అంటే విల్ పక్కన ఈ వచ్చింది. కానీ అదే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ విల్ అనేది ఆబ్జెక్ట్ తర్వాత, అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారి తర్వాత వచ్చిందంటే ఇప్పుడు హీ ఉంది. యు అనే పదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ హీగా మారింది. హీ తర్వాత విల్ అనే పదాన్ని వుడ్గా మార్చి ఇక్కడ చెప్తున్నాం. హీ వుడ్ డైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పటికీ మేము విల్ యు అని వచ్చింది, దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికీ హీ వుడ్ అంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలండి. అంటే హీ అయితే హీ, షీ అయితే షీ, లేకపోతే ఐ అయితే ఐ, యు అయితే యు అన్న పదం తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలండి ఇండైరెక్ట్ స్పీచ్లో. అది డబుల్ హెచ్ క్వశ్చన్స్లో ఇది ఆన్సర్గా గమనించాలండి. కాబట్టి డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో, డబుల్ హెచ్ క్వశ్చన్స్లో అది వెదర్, దట్, టు అనే పదం రాదండి. డబుల్ హెచ్ క్వశ్చన్స్లో రాదు. చాలామందిని నేను చూస్తాను దట్ అనే పదం వాడుతుంటారు డైరెక్ట్ స్పీచ్లో. నేను యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ పెడితే చూస్తాను, కానీ అది తప్పు. అది జనరల్ రన్నింగ్ అది, ఇంకా దానికి ఎవరని చెప్పలేరు. అది తప్పు, గ్రామ ప్రకారంగా అది తప్పు అండి, అది గుర్తుంచుకోండి. కాబట్టి ఆన్సర్ అడిగేటప్పుడేమో ఆబ్జెక్ట్ తర్వాత, అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి తర్వాత, ఆ వ్యక్తి తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది రావాలి సమాధానం చెప్తున్నప్పుడు. అదే డైరెక్ట్ స్పీచ్లో ప్రశ్న రూపంలో, డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ముందుకు హెల్పింగ్ వర్బ్ రావాలండి. అంతే, అంటే ఇక్కడ చూడండి విల్ అనేది ఆబ్జెక్ట్ ముందు వచ్చిందండి. ఆబ్జెక్ట్ అంటే యు, యు అనేది ఇది ఒక ఆబ్జెక్ట్ అండి. అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం, యూ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి యూ అనేది ఆబ్జెక్ట్, విల్ తర్వాత యూ వచ్చింది. అది ప్రశ్న రూపంలో డైరెక్ట్ స్పీచ్లో. కానీ ఇక్కడ చూడండి హీ వుడ్ వచ్చిందంటే, అంటే విల్ అనే పదం వుడిగా మారిపోతుంది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి. ఈ హీ తర్వాత వుడ్ అనే పదం వచ్చిందండి. కాబట్టి ఇది ఇలా మారిపోతుంది ప్రతి ఒక్కటి. సరే ఇంకో సెంటెన్స్ చూద్దామండి. హీ ఆస్క్డ్ మీ, హీ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ. ఏమని అడిగాడు అతను నన్ను? హీ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ అంటే దీని అర్థం అతడు నన్ను అడిగాడు. అతను నన్ను ఏమని అడిగాడు? అతడు నన్ను నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగాడు. అతను నన్ను ఏమని అడిగాడు? నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగాడు. నువ్వంటే ఇక్కడ ఎవరండి? అతడు నేనే మాట్లాడుకుంటున్నాం. అతడు నన్ను అడిగాడు నువ్వు ఎక్కడ ఉన్నావని అని, అంటే ఇక్కడ నువ్వంటే ఎవరు? నేనే. కాబట్టి అతడు నన్ను ఏమని అడిగాడు? అతడు నన్ను నువ్వు ఎక్కడ ఉన్నావని అడిగాడు. అంటే దీని మీన్స్ హీ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ. ఇది డైరెక్ట్ స్పీచ్లో అండి. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి, దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ అంటే దీని అర్థం అతడు నన్ను నేను ఎక్కడ ఉన్నాను అని అడిగాడు అని నేను నీకు వివరించి చెప్తున్నాను. అతడు నేను మాట్లాడుకున్న పదాన్ని నేను నీకు వివరించి చెప్తున్నాను. కాబట్టి ఇది ఏమని, హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ అంటే అతడు నన్ను నేను ఎక్కడ ఉన్నానని అడిగాడు. ఇదండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి. ఓకే, ఇంకో సెంటెన్స్ చూడండి. ఇందులో కూడా చూడండి ఏం తేడా మారిందండి. ఇక్కడ ఆర్ అనే పదం వాస్గా మారింది. డైరెక్ట్ స్పీచ్లో ఆర్ అనే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి వాస్గా మారింది. అంటే యు అనే పదానికేమో ఆర్ అనే పదం వాడడం అది జనరల్, అది అందరికి తెలిసిందే. కాబట్టి ఐ అనే పదానికి వాజ్ అనే పదం కూడా వాడడం అది అందరికి తెలిసిందే. ఇంకా దానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదండి. కాబట్టి గమనించండి. ఓకే, ఇంకో సెంటెన్స్ చూడండి. షీ ఆస్క్డ్ టు హిమ్ హౌ ఆర్ యూ. ఏమని అడిగింది ఆమె? షీ ఆస్క్డ్ టు హిమ్ హౌ ఆర్ యూ అంటే ఆమె అతన్ని నువ్వు ఎలా ఉన్నావని అడిగింది. ఆమె అతన్ని ఏమని అడిగింది? నువ్వు ఎలా ఉన్నావని అడిగింది. నువ్వంటే ఎవరు? అతడు. ఆమె అతన్ని అడిగిందండి నువ్వు ఎలా ఉన్నావని. కాబట్టి దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి షీ ఆస్క్డ్ టు హిమ్ హౌ హీ వాస్. ఏమని అడిగింది? దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పటికి ఎలా వచ్చిందండి? షీ ఆస్క్డ్ టు హిమ్ హౌ హీ వాస్ అంటే దీనిని తెలుగు అర్థం ఏమిటండి? ఆమె అతన్ని అతడు ఎలా ఉన్నాడు అని అడిగింది.
అతను అంటే ఇక్కడ ఎవరండి? అతను అంటే హిమ్ అండి, అంతే. అతను అంటే ఇక్కడ ఎవరు? హిమ్. కాబట్టి ఇది పెట్టినా నడుస్తుంది, మీకు ఈజీగా అర్థం కావాలంటే అతడు అని తీసిస్తున్నాడండి. చూడండి, సి ఆస్క్ టు హిమ్ హౌ హీ వాస్, అంటే దీన్ని తెలుగులో అర్థం ఆమె అతన్ని ఎలా ఉన్నావు అని అడిగింది. ఎలా ఉన్నావు అని అడిగిందండి. ఇప్పుడు చూడండి, ఆమె అతన్ని ఎలా ఉన్నావు అని అడిగింది అని నేను నీకు వివరించి చెప్తున్నాను. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండే అంతే అండి. డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పటికి పదాలు మారుతాయి, కాబట్టి అది గుర్తుంచుకోండి. అది ఎలా మారుతుందో కూడా మీకు వివరించి చెప్పాను ఇప్పటిదాకా. ఓకే అండి, మీకు అర్థం కాకపోతే, ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే మీరు ఒకసారి మళ్ళీ చూడండి, బ్యాక్కి వెళ్ళి ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. అప్పటికి కూడా అర్థం కాకపోతే ఖచ్చితంగా కింద కామెంట్లు చేయండి, ఖచ్చితంగా కింద కామెంట్లు చేయండి. మళ్ళీ ఇదే వీడియోను, ఇదే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే వీడియోను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా, ఇంకాస్త బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఓకే ఫ్రెండ్స్.